వెబ్సైట్ గురించి కూడా మాట్లాడుకుందాం. ఓకే, సో వెబ్సైట్ అంటే ఏంటి? చాలా సింపుల్. మీరు మీ గూగుల్లో వెళ్ళినప్పుడు మీరు సెలెక్ట్ ఐ మీన్ లైక్ సెర్చ్ చేస్తారు, మీకు ఉన్న క్వెరీస్ అనేది సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసిన డీటెయిల్స్ అనేది మీకు ఎక్కడ దొరుకుతుంది? ఒక వెబ్సైట్ పేజ్లో దొరుకుతుంది. ఓకే, సో ఏ కంపెనీకైనా సరే, ఈవెన్ మీరు ఇప్పుడు తీసుకున్నారంటే మీ ఒక ఐ మీన్ లైక్ ఏమైనా బిజినెస్ ఉన్నా, దేనికైనా సరే వెబ్సైట్ అనేది అవసరం. ఎందుకు? ఈజీ, ఇన్ఫర్మేషన్ అనేది మీరు డైరెక్ట్గా దాని మీద పుట్అప్ చేస్తే, ఎవరైనా ఇఫ్ ఇన్ కేస్ నేనే మీ కంపెనీ గురించి తెలుసుకోవాలనుకుంటే డైరెక్ట్గా మీ వెబ్సైట్ ఐడి కొట్టిన తర్వాత మీ కంపెనీ గురించి మొత్తం డీటెయిల్స్ తెలుసుకోగలరు, రైట్? సో దీనివల్ల మీకేమి లాభం ఉంటుంది? సో వాట్ ఈస్ ద ఐ మీన్ లైక్ ద గెయిన్ విచ్ యూ విల్ గెట్? ఈజీ, సో ఈజీలీ ఐ కెన్ లెర్న్ అబౌట్ యువర్ కంపెనీ ఇన్ఫర్మేషన్, అండ్ ఇఫ్ ఎనీథింగ్ ఐ కెన్ వాంట్ లైక్ ఏమైనా నాకు సర్వీసెస్ కావాలంటే మీ సర్వీసెస్ బోర్డ్లోకి వెళ్ళి మీకు చూసి నాకు ఈ పర్టికులర్ సర్వీసెస్ నాకు అవసరం ఉంది, సో ఐ కెన్ కాంటాక్ట్ దిస్ పర్టికులర్ పర్సన్ అనేది నేను చూసుకోగలను. సో దట్ ఈస్ వాట్ వెబ్సైట్. ఓకే, సో ప్రతి కంపెనీకి వెబ్సైట్ అనేది అవసరం. ఓకే, ఈవెన్ మీకు కూడా మీరు పర్సనల్ వెబ్సైట్ ఉంచుకోవచ్చు. ఓకే, ఈవెన్ ఐ కెన్ హ్యావ్ మై ఓన్ పర్సనల్ వెబ్సైట్. సో ఇప్పుడు వెబ్సైట్ కోసం మనం డెవలపర్ దగ్గరికి వెళ్ళి, ఓకే నా కోసం ఒక వెబ్సైట్ క్రియేట్ చేయండి, కోడింగ్ లాంగ్వేజెస్ రావాలి, ఇలా ఏం లేదు. సో బ్లాగర్ వస్తే, బ్లాగింగ్ చేయడం వస్తే ఈజీగా మీరు వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. మీ యొక్క బ్లాగింగ్ బ్లాగర్ అకౌంట్ ఈక్వల్స్ టు అన్ వెబ్సైట్. ఓకే, సేమ్ అలాగే వర్డ్ ప్రెస్లో కూడా సేమ్. వర్డ్ ప్రెస్లో ఒక అకౌంట్ ఉంటే మీరు దాన్ని పర్ఫెక్ట్గా డిజైన్ చేసుకుంటే అది మీ పర్సనల్ వెబ్సైట్గా మీరు పుట్అప్ చేసుకోవచ్చు. ఓకే, సో నౌ మనం బ్లాగర్ గురించి మాట్లాడదాం. బ్లాగర్ క్రియేట్ చేయడానికి ద మెయిన్ ఫస్ట్ థింగ్ మనకి ఏం కావాలంటే ఈమెయిల్ ఐడి. సో పర్సనల్ ఈమెయిల్ ఐడి కానీ లేదా కంపెనీ ఓకే బిజినెస్ ఈమెయిల్ ఐడి కానీ మీరు ఒకటి క్రియేట్ చేసుకోవాలి. బికాస్ ఆ ఈమెయిల్ ఐడితోనే మీరు లాగిన్ అవ్వాలి, దట్ ఈస్ మస్ట్ అండ్ షూర్. ఓకే, సో లెట్ మీ షో యూ. నేను స్క్రీన్ షేర్ చేస్తున్నాను, కనిపిస్తుంది లేదో జస్ట్ నాకు ఒకసారి ఇంటిమేట్ చేయండి. ఓకే, దిస్ ఇస్ వాట్ బ్లాగర్ ఇస్. మీరు గూగుల్లో వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు మీకు డైరెక్ట్గా ఈ ఫస్ట్ లింక్, మీరు చూస్తున్నారా ఈ ఫస్ట్ లింక్, ఈ ఫస్ట్ లింక్ అయినా క్లిక్ చేసుకోవచ్చు, లేదా మీకు అనదర్ ఆప్షన్ కూడా ఉంది. జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయ్యి మీ యొక్క జీమెయిల్ అకౌంట్తో మీరు ఈజీగా ఇక్కడికి వెళ్ళి మీ యొక్క బ్లాగర్ని మీరు ఇక్కడ క్రియేట్ చేసుకోవచ్చు. సో మీకు ఇక్కడ కనిపిస్తున్న ఆప్షన్ మీరు ఇక్కడ డైరెక్ట్గా క్రియేట్ చేసుకోవచ్చు. ఒకవేళ సిస్టమ్ ఎవరైనా యూస్ చేస్తున్నారైతే, మొబైల్ ఫోన్లో అయితే మీరు డైరెక్ట్గా మీకు ఆప్షన్స్ ఐ మీన్ లైక్ ఐకానే కనిపిస్తుంది బ్లాగర్ అని, లేదా మీరు డౌన్లోడ్ అయినా చేసుకోవచ్చు. ఓకే, సో నౌ మీరు క్రియేట్ చేసినప్పుడు ఫస్ట్ మీకు క్రియేట్ బ్లాగ్ అని వస్తుంది. ఒకవేళ కానీ మీకు అకౌంట్ ఉంటే మీరు అకౌంట్తో సైన్ఇన్ చేసుకొని మీ పర్సనల్ అకౌంట్ లేదా బిజినెస్ ఈమెయిల్ ఐడితో మీరు లాగిన్ చేసుకోవచ్చు. ఓకే, టూ వేస్. ఓకే, సో బిఫోర్ క్రియేటింగ్ దిస్ మనం బ్లాగర్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, సి నేను నా పర్సనల్ మెయిల్ ఐడితో, ఐ మీన్ లైక్ నేను నాది అంటూ ఒక బిజినెస్ ఈమెయిల్ ఐడితో నేను ఒకటి క్రియేట్ చేసుకున్నాను. దిస్ ఇస్ వాట్ మై బ్లాగ్ ఇస్. ఓకే, ఏమేమి చూడండి, బ్లాగ్ క్రియేట్ చేసినప్పుడు మీకు ఎలా కనిపిస్తుంది అంటే ద ఫస్ట్ అండ్ ఫైనెస్ట్ వ్యూ ఇలా కనిపిస్తుంది మీకు. ఓకే, నథింగ్ ఈజ్ దేర్, ఎవ్రీథింగ్ ఎంప్టీ. మీకంటూ ఒక పోస్ట్ అనేది మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ క్రియేట్ చేసుకోవాలి. మీ పోస్ట్ ఎంతమందికి రీచ్ అయ్యింది అనేది మీరు చూడాలంటే స్టాటిస్టిక్స్లో చూస్తారు. పర్టికులర్ పోస్ట్ మీద ఓకే వ్యూవర్స్ ఎవరైతే వస్తున్నారో, కమెంట్స్ ఎవరైనా చేస్తే మీరు ఇక్కడ నుండి కమెంట్స్ అనేది చూసుకోవచ్చు, లేదా మీరు రీకమెంట్ అనేది ఐ మీన్ లైక్ మీరు వాళ్ళకి రిప్లై ఇవ్వాలనుకున్నా ఇక్కడ నుండి రిప్లై ఇవ్వచ్చు. ఎర్నింగ్, దీని గురించి మనం తర్వాత మాట్లాడుకుందాం. ఓకే, సో నౌ మీ యొక్క బ్లాగ్లో ఓకే వెబ్సైట్లో మనకి ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్ ఉంటాయి. ఓకే, ఒక వెబ్సైట్ తీసుకుంటే దాంట్లో డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఐ మీన్ లైక్
సర్వీసెస్ ఉంటాయి. ప్రతి సర్వీస్ కి మనం ఒక పేజ్ క్రియేట్ చేసుకోవాలి. లైక్ మీరు ఇప్పుడు అమెజాన్ వెబ్సైట్ తీసుకున్నారనుకోండి, ఓకే, అమెజాన్ లో ఫోన్ గురించి సెర్చ్ చేసినప్పుడు మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఫోన్స్ లిస్ట్ మీకు వస్తుంది, రైట్? మీకు ఎంఐ గురించి వస్తుంది, శాంసంగ్ గురించి వస్తుంది, ఓకే, మీరు రియల్మీ గురించి ఫైండ్ అవుట్ చేస్తారు. ఈచ్ అండ్ ఎవ్రీ వెబ్సైట్, ఐ మీన్ లైక్ ఈచ్ అండ్ ఎవ్రీ సర్వీస్ కి ఒక పేజ్ అనేది ఉంటుంది. ఇప్పుడు మనం రెడ్మీ నోట్ తీసుకున్నాం అనుకోండి, రెడ్మీ నోట్ అనేది దానికి ఒక పేజ్ అనేది క్రియేట్ చేస్తుంది, ఓకే. సో దాట్ ఆ పేజ్ లోని పర్టికులర్ ఇన్ఫర్మేషన్ దాని గురించే ఉంటుంది, మీరు ఇంకేం ఇన్ఫర్మేషన్ అనేది దాంట్లో ఇంక్లూడ్ చేయలేరు, ఓకే. లేఅవుట్స్, మీ యొక్క వెబ్సైట్ ఎలా కనిపించాలి అనుకుంటున్నారు, ఓకే, ఆ లేఅవుట్ లో అనేది మనం చూసుకోవచ్చు, సెర్చ్ చేసుకోవచ్చు. దీని గురించి మనం గ్రాడ్యువల్గా డిస్కస్ చేద్దాం. థీమ్స్, మొబైల్ ఫోన్ లో మనం థీమ్స్ ఎలా యూజ్ చేస్తామో సిమిలర్లీ మీ యొక్క బ్లాగ్ కి మీరు థీమ్స్ అనేది అప్లై చేసుకోవచ్చు, ఓకే. సింపుల్ అండి, ఈజీయే, కానీ థియరీ పార్ట్కి వస్తే మనం 1 or 2 days లో మనం లైక్ 2 to 3 hours లో చెప్పేయచ్చు. బట్ వెన్ ఇట్ కమ్స్ టు లైక్ థియరటికల్ పార్ట్, ఓకే, ప్రాక్టీస్ చేసినప్పుడు, మీరు ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ దగ్గర డౌట్ వస్తుంది, ఓకే. సిలీ డౌట్సే వస్తాయి, అంత సీరియస్ డౌట్స్ లైక్ చాలా అర్థం కాని డౌట్స్ అంటూ ఏమీ ఉండదు, బికాస్ ప్రతిదీ ఒక ఫ్లో లాగే ఉంటుంది, ఓకే. ఈజీ, యూ కెన్ ఈజీలీ అండర్స్టాండ్ వాట్ ఈస్ దేర్, ఓకే. సెట్టింగ్స్ ఏమైనా చేసుకోవాలనుకుంటే మీరు చేసుకోవచ్చు. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ గ్రాడ్యువల్గా డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. సో నౌ బ్లాగ్ క్రియేట్ చేస్తే దాని వలన ఉన్న రీచ్ ఏంటి, దాని గురించి మనం మాట్లాడదాం, ఓకే. నౌ బ్లాగ్లో ఇన్ఫర్మేషన్ మనం పెట్టినప్పుడు, ఓకే, మీరు సెర్చ్ చేసిన సి ఏదైనా ఇప్పుడు జూమ్ గురించి మీరు సెర్చ్ చేస్తున్నారు, ఓకే, జూమ్ గురించి సెర్చ్ చేసినప్పుడు మీకు ఈ సపోర్ట్ గురించి మీకు తెలుస్తుంది, ఒక పర్టికులర్ హెల్ప్ సెంటర్ అనేది ఓపెన్ అవుతుంది, ఓకే. ఈ పర్టికులర్ దీని మీద, ఓకే, ఈ పర్టికులర్ జూమ్ ఇన్ఫర్మేషన్ ఒక బ్లాగ్ పేజ్లో క్రియేట్ చేసి దాన్ని వాళ్ళు లైక్ ఇంక్లూడ్ చేస్తారు వాళ్ళ యొక్క వెబ్సైట్లో. సో యూజర్ అనేవాడు వచ్చినప్పుడు డైరెక్ట్గా బ్లాగ్ మీద హిట్ చేస్తే వాళ్ళు రాసిన ఇన్ఫర్మేషన్ కానీ లేకపోతే వాళ్ళు కన్వే చేయాలన్న ఇన్ఫర్మేషన్ కానీ, ఓకే, పర్టికులర్ ఎవ్రీథింగ్ మీకు దాని గురించి తెలుస్తుంది, ఓకే. బ్లాగ్ రాయడానికి ముందు మనకి రావాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే కంటెంట్ రైటింగ్. ఇప్పుడు కంటెంట్ రైటింగ్ అనేది మీరు ఎలా చేస్తారు, ఓకే, సపోజ్ మీరు టీ ప్రిపేర్ చేయాలి, సింపుల్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం అనుకోండి, టీ ఎలా ప్రిపేర్ చేస్తున్నాం అనేది దాని గురించి మీరు లైక్ డిస్క్రిప్షన్ లాగా ఒక కంప్లీట్ బ్లాగ్లో రాయాలనుకుంటున్నారు. సో టీ ప్రిపేర్ చేసి లైక్ టీ గురించి రాసే ముందు టీ ఎలా ప్రిపేర్ చేస్తారో, దాంట్లో కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అనేది మీకు తెలియాలి, రైట్? సో యూ హ్యావ్ టు నో ఎవ్రీథింగ్ లైక్ హౌ వీ ప్రిపేర్ టీ, వాట్ ఆల్ ద థింగ్స్ దట్ ఈస్ రిక్వైర్డ్ టు ప్రిపేర్ టీ, ఓకే. రాసే ముందు దాని గురించి ప్రోస్ అండ్ కాన్స్ కూడా చదువుకోవాలి, ఓకే. వీ నీడ్ టు డూ మోర్ రీసెర్చ్. ఎంత రీసెర్చ్ చేస్తే, ఓకే, ఎంత మీరు రీసెర్చ్ చేస్తే దాన్ని బట్టి మీరు ఒక కంటెంట్ రాయగలరు, ఓకే. ఈజీ, ఐ మీన్ లైక్ కంటెంట్ రాయడం అనేది చాలా కష్టమైనది, ఓకే. దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ లైక్ వర్డ్స్ యూజ్ చేస్తాం, ఓకే. ఈజీగా అయిపోయేదాన్ని ఫైనల్తో మనం చెప్పుకోవచ్చు, లైక్ దిస్ ఈస్ ఫైనల్, కానీ మనం కొంచెం దాన్ని పాలిష్ వేగా యూజ్ చేసినప్పుడు దిస్ ఈస్ ఫినాలే అంటాం. సో దేర్ ఈస్ వేరియన్స్, ఓకే. యూస్ టర్మ్స్ యూజ్ చేసినప్పుడు కానీ వర్డ్స్ యూజ్ చేసినప్పుడు కానీ మనం వేరియన్స్ అనేది చూసుకుంటాం. సిమిలర్లీ బ్లాగ్లో రాసేటప్పుడు కూడా మన కంటెంట్లో ఆ డిఫరెంట్ వేరియన్స్ అనేది ఉండాలి. ఇంగ్లీష్ సింపుల్గా ఉండాలి, ఓకే, వాట్ ఎవర్ ఇట్ మేజ్ బి ద లాంగ్వేజ్. ఇంగ్లీష్ అనే కాదు, మీరు తెలుగులో రాయాలనుకున్న తెలుగులో రాసుకోండి, లేదా మీ పర్టికులర్ మదర్ టంగ్ లాంగ్వేజెస్లో మీరు రాయాలనుకున్న రాసుకోండి, బట్ ద లాంగ్వేజ్ షుడ్ బి సింపుల్, ఓకే. ఇఫ్ నేనే ఒక కస్టమర్ని, ఓకే, ఆర్ నేనే ఒక యూజర్ని మీ యొక్క బ్లాగ్ చదవడానికి వచ్చాను, ఓకే, మీరు హై ఎండ్ ఇంగ్లీష్ రాశారు, ఓకే, అండ్ నేను ఒక గ్రామం నుండి వచ్చాను, ఓకే, లైక్ ఐఎమ్ నాట్ ఫ్రమ్ వైజాగ్ సిటీ, ఇఫ్ ఐఎమ్ ఫ్రమ్ లైక్ a village area, I'm not saying that village area people don't know English, but education level lo chuste koncham valiki English level understanding koncha takku untadi starting periods, okay, starting levels lo meer aa time lo gaani, okay, high end languages lo rasaru ankonde valiki ardham kadu. So simple language lo tea ela prepare chestaru anedi manu explain chese, okay, easy ga ardham ayyelaaga manu raaskodu. So blog lo the main thing
కంటెంట్ కంటెంట్ అనేది కింగ్ ఇక్కడ ఓకే మీరు ఎంత బాగా కంటెంట్ రాస్తే అంత బాగా యూజర్స్ ని ఎంగేజ్ చేయగలరు దట్స్ ద ఫస్ట్ థింగ్ సెకండ్ బ్లాగ్ క్రియేట్ చేసిన వెంటనే మనం ఏమనుకుంటాం అంటే మాక్సిమం పీపుల్ చదవట్లేదు అరే 2 to 3 months అయిపోయింది లేదా 6 months అయిపోయింది స్టిల్ నాకు నాకు కావాల్సిన ట్రాఫిక్ రాలేదు ఓకే దిస్ ఇస్ నాట్ లైక్ స్పీడ్ ప్రాసెస్ ఓకే స్లో ప్రాసెస్లోనే మీకు అంటూ మీరు ఎంగేజ్ చేసుకోవాలి ఓకే 2-3 పోస్ట్ పెట్టగలనే 2-3 బ్లాగ్స్ క్రియేట్ చేయగలనే మీకు ట్రాఫిక్ అనేది రాదు ఓకే మీ కంటెంట్ని ఎక్కువ చూస్తారు సో మీ కంటెంట్లో ఆ పర్టికులర్ పవర్ ఉంటే ఈజీలీ పీపుల్ అనేది లేదా ట్రాఫిక్ అనేది ఇంక్రీజ్ అవుతూ పోతుంది ఓకే సో జనరల్ టాపిక్స్ మీద మీరు రాయాలి లేదా లైక్ ఇఫ్ యు ఆర్ ఇన్ టాలెంటెడ్ విత్ సమ్ స్పెసిఫిక్ టాలెంట్స్ ఉన్నాయి మీ దీంట్లో ఓకే లేదా మీరు ఒక టెక్నాలజీ గురించి మాట్లాడాలనుకుంటున్నారు లేదా ఫుడ్ బ్లాగ్ని క్రియేట్ చేయాలనుకుంటున్నారు లేదా ఫుడ్ బ్లాగ్ మీద రాయాలనుకుంటున్నారు సో ఫుడ్ లైక్ ప్రతి ఒక్కరికి బిర్యానీ గురించి తెలుసు ఓకే బట్ వేరియేషన్స్ ఇన్ బిర్యానీ ఇఫ్ యూ హ్యావ్ డన్ ఎనీ ఎక్స్పెరిమెంట్ ఓకే బిర్యానీ మీద కానీ లైక్ డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉంటారు సో అలాంటి ఫుడ్ ఎక్స్పెరిమెంట్స్ చేసేటప్పుడు ఓకే మీరు ఆ పర్టికులర్ థింగ్ని బ్లాగ్లో రాస్తే పీపుల్ ఎక్స్పీరియన్స్ని ఎక్కువ ఐ మీన్ లైక్ తీసుకుంటారనమాట ఓకే ఇఫ్ యూ ఎక్స్ప్లెయిన్ యువర్ ఎక్స్పీరియన్స్ సో బ్లాగర్ అనేది ఓన్ ఓకే ఓన్ వెబ్సైట్ ఓన్ గురించి రాసేదే బ్లాగ్ అంటారు ఓకే అండ్ ఎస్ కంపెనీస్ కూడా బ్లాగ్ యూజ్ చేస్తాయి కంపెనీస్ కూడా కంటెంట్ రాస్తాయి కంపెనీస్ కూడా ఐ మీన్ లైక్ వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు బట్ బ్లాగర్ ఈస్ ఫర్ ఓన్ మీ యొక్క ఓన్ ఐ మీన్ లైక్ మీరు ఎంత లెర్న్ చేశారో ఆ లెర్న్ వలన మీకు ఎంత ఉపయోగపడింది దట్ పర్టికులర్ గెయిన్ థింగ్ మీరు రాసి ఓకే పీపుల్కి ఎక్స్ప్లెయిన్ చేస్తే ఓకే ఇన్ దిస్ వే ఇఫ్ యూ డూ మీ ఈ పర్టికులర్ థింగ్ మీరు గెయిన్ చేయగలరు అనేది మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే మీ వర్డ్స్తో దట్ ఈస్ వాట్ ఐ మీన్ లైక్ అది ఇనఫ్ ఫర్ ద బ్లాగ్ ఓకే సో బ్లాగ్ వల్ల రీచ్ ఉంటుందా లేదా ఉంటుంది ఓకే ప్రతి కంపెనీ ఏదైనా సరే ఈవెన్ మై కంపెనీ ఆర్ యువర్ కంపెనీ ఎనీ వన్ బ్లాగ్స్ అనేది మనం క్రియేట్ చేసుకొని ఉంచుకోవాలి వై 3 things ప్రతి ఒక్కరికి మనం వెళ్ళి కన్వే చేయలేం ఓకే సెకండ్ థింగ్ బ్లాగ్లో రాస్తే సింపుల్ ఈజియెస్ట్ వే చాలా ఎక్కువ మంది ఎట్ ఏ టైంలో దాని గురించి చదువుకొని లేదా దాని గురించి అర్థం చేసుకోగలరు సింపుల్ లాంగ్వేజ్లో సింపుల్గా అర్థమయ్యేలా రాస్తే ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్స్ విల్ కమ్ అండ్ విజిట్ టు యువర్ బ్లాగ్స్ ఓకే సో హౌ వీ కెన్ ప్రిపేర్ అ బ్లాగ్ అనేది మనం మాట్లాడుకుందాం రైట్ నౌ సో యాజ్ నేను ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు లైక్ నేను చెప్పిన విధానం బ్లాగర్ అని గూగుల్లో వస్తుంది సెర్చ్లో చెప్తే మీకు ఇక్కడ ఫస్ట్ లింక్ అయినా కనిపిస్తుంది లేదా సిమిలర్ వే లాగిన్ విత్ యువర్ జీమెయిల్ ఐడి యూ విల్ ఫైండ్ హియర్ బ్లాగింగ్ డైరెక్ట్గా ఇక్కడ నుండి మీరు బ్లాగర్ లాగిన్ అవ్వచ్చు ఓకే ఈ పేజ్కి వెళ్ళినప్పుడు మీకు క్రియేట్ యువర్ బ్లాగ్ అనేది వస్తుంది ఓకే సో సిమిలర్లీ సేమ్ దీని తర్వాత వచ్చిన వెరీ నెక్స్ట్ స్టెప్ ఇదే ఇక్కడ సర్చ్ చేసిన తర్వాత క్లిక్ చేసిన వెరీ నెక్స్ట్ స్టెప్ మీకు క్రియేట్ యువర్ బ్లాగ్ ఆర్ సైన్ ఇన్ అనేది వస్తుంది సో క్లిక్ చేసినప్పుడు మీరు ఈ పర్టికులర్ ల్యాండింగ్ పేజ్ మీద రీచ్ అవుతారు ఓకే దిస్ ఇస్ ద ల్యాండింగ్ పేజ్ వేర్ యూ విల్ గెట్ ల్యాండెడ్ ఓకే సి టెస్ట్ బ్లాగ్ అనేది నేను పెట్టుకున్నాను దట్ ఈస్ జస్ట్ అ టైటిల్ ఓకే ఒక మీ యొక్క పర్టికులర్ అకౌంట్లో ఓకే మీ యొక్క పర్టికులర్ బ్లాగర్ అకౌంట్లో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ బ్లాగ్స్ని క్రియేట్ చేసుకోవచ్చు రైట్ నౌ మీరు చూస్తే మీ ఒక టెస్ట్ బ్లాగ్ అనేది ప్రజెంట్ నేను ఇప్పుడు గురించి క్రియేట్ చేసింది ఒకటి నార్మల్ స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు నేను ఈ పర్టికులర్ బ్లాగ్ అనేది యూజ్ చేస్తాను బికాస్ మేము యూస్ అండ్ లైక్ మేము వర్క్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి ఎలాగ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఈ బ్లాగ్ క్రియేట్ చేసాము సిమిలర్లీ మీకు కూడా ఈ బ్లాగ్ ద్వారానే నేను మీకు ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను సో మీకు ఈజీగా అర్థమవుతుంది ఓకే సో నౌ సీ దిస్ ఇస్ వ్యూ బ్లాగ్ ఓకే మీ బ్లాగ్ ఎలా కనిపిస్తుందో లేదా ఎలా కనిపిస్తుంది అనేది మీకు ఇక్కడ నుండి తెలుస్తుంది మీరు క్లిక్ చేస్తే మీకు మీ బ్లాగ్ గురించి తెలుస్తుంది సి దిస్ ఈజ్ యువర్ వెబ్సైట్ లింక్ హైలైట్ చేసిన పోర్షన్ మీరు చూస్తే దిస్ ఈజ్ యువర్ వెబ్సైట్ లింక్ ఓకే ఇది మీ
I'm like a login ID leda meer create chesina title leda meer starting create chesina appudu edaina peru iste aa peru .blogspot.com anedi meer oka ichina mee website okay meer eppudaina publish chesetappudu okay ye pani publish cheyakunda avadu okay you need to promote you need to publish either it is on Facebook or any social media mee oka I'm like mee vantu anedi dan meeda like what we say see me effort anedi undali dan meeda okay so you need to promote your own blog n number of times in a different type of social media so that people can reach you okay so business and personal ni veeruga unchandi okay so personal lone you're working with your personal you're fine you can go with your Facebook IDs and all you can promote every URL I mean like URL on your social media but if you are creating a blog for your business make sure you are maintaining a different business mail ID for that because personally business ni meer club chesthe you will get like you will face different problems meer deenni search I mean like deenni face cheyaleru atu deenni face cheyaleru meer confusion lo ekku untaru so personal and business ni different ga unchandi okay now this is the way how your blog looks like okay meer oka vela theme evanna apply chesunte nin partial ga oka theme anedi apply chesi unchanu so meeku anduke ela kanipistundi without theme aithe meeku so new blog kelinappudu title anedi meer emaina ichukochu so nenu title test anisthunnanu because I am creating a test blog right टेस्ट ब्लॉग अनेदी क्रिएट చేస్తాను ईमेल అడ్రస్ ఓకే అడ్రస్ అనేది ఏంటంటే మీరు పేరు ఏం పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఓకే మీ URL లో మీద ఈ పేరు అనేది ఐ మీన్ లైక్ ఈ పర్టిక్యులర్ అడ్రస్ అనేది మీకు విజువల్ అవుతది సో నేను టెస్ట్ బ్లాగ్ అనేది ఇచ్చాను సో లెట్స్ చెక్ అవైలబిలిటీ అవైలబిలిటీ లేదు సో ఫుడ్ బ్లాగ్ గురించి ఒకలాగానే ఉంటది ఫుడ్ అనుకుంటాం సో రాండమ్ గా నేను ఒక పేరు ఇచ్చాను ఓకే బెస్ట్ ఫుడ్ స్ట్రీట్ బ్లాగ్ అని ఓకే మీరు ఏమైనా ఇచ్చుకోవచ్చు బట్ ఇక్కడ అనేది అది అప్లై అవ్వాలి ఓకే ఇది యాక్సెప్ట్ చేసుకోవాలి సో డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ థీమ్స్ డిఫాల్ట్ థీమ్స్ అనేది మనకు ఉంటది సో మీరు యాజ్ యువర్ విష్ మీరు ఏదైనా యూస్ చేసుకోవచ్చు సో ఇఫ్ యు సీ మనకి ఫుడ్ బ్లాగ్ కాబట్టి మనం ఇది తీసుకోవచ్చు బికాస్ దీంట్లో మీరు చూస్తే మీకు ఐ మీన్ లైక్ ఇమేజ్ పెట్టుకోవడానికి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి మీకు ఒక ఆప్షన్ కూడా ఉంది లేదా మీరు ఏదైనా మీ ఒక విష్ అలా అదొకటే తీసుకోవాలని లేదు మీరు ఇది కూడా తీసుకోవచ్చు సో నేను ఈ పర్టికులర్ థీమ్ని సెలెక్ట్ చేస్తాను ఓకే యూ మే మేనేజ్ క్రియేటింగ్ ఓకే సక్సెస్ఫుల్గా మీ యొక్క బ్లాగ్ అనేది క్రియేట్ అవుతుంది చూడండి టెస్ట్ బ్లాగ్ అనేది ఒకటి క్రియేట్ అయింది మీరు ఒకవేళ దాని వ్యూ చూసారనుకోండి చూసారా యుఆర్ఎల్ యుఆర్ఎల్ లో యుఆర్ఎల్ ఐడి లో మీరు చూస్తే మీకు బెస్ట్ ఫుడ్ బ్లాగ్స్ అనేది కనిపిస్తుంది చూసారా సో మన క్రియేట్ చేసిన టైటిల్ అనేది ఇక్కడ మనకు వస్తుంది సో ఈ పర్టికులర్ యుఆర్ఎల్ ని మీరు మీ డిఫరెంట్ సోషల్ మీడియా వెబ్సైట్స్ మీద మీరు పబ్లిష్ చేయాలి ప్రమోషన్ చేసే ముందు కీప్ దిస్ వన్ థింగ్ ఇన్ యువర్ మైండ్ దట్ బ్లాగ్ అనేది పర్ఫెక్ట్గా ఆప్టిమైజ్ ఉండాలి ఓకే ఆప్టిమైజ్ లేకుండా మీరు బ్లాగ్ని పబ్లిష్ చేశారనుకోండి బ్యాడ్ ఇంపాక్ట్ అనేది మీ మీద వస్తుంది ఓకే ఒక యూజర్ మీ యొక్క బ్లాగ్ మీద ఓకే మీరు పబ్లిష్ చేశారు పర్టికులర్ లింక్ మీద క్లిక్ చేసుకుని నేను మీ బ్లాగ్ మీద ల్యాండ్ అయ్యాను మీ బ్లాగ్ ల్యాండింగ్ పేజ్ మీద ల్యాండ్ అయిన తర్వాత మీరు ఒక పోస్ట్ రాశారు దట్ ఈస్ అన్ఫినిష్డ్ పోస్ట్ ఓకే
ఒక ఇమేజ్ పెట్టారు ఆ ఇమేజ్ గురించి ఏదో జస్ట్ నార్మల్ ఇన్ఫర్మేషన్ అనేది మీరు ప్రొవైడ్ చేశారు ఓకే అండ్ దాట్ ఇన్ఫర్మేషన్ ఈజ్ నాట్ యాక్యురేట్ ఓకే మీరు పెట్టిన పోస్ట్ ఒకవేళ కానీ గాంధీజీ గురించి ఉంది కింద రాసిన ఇన్ఫర్మేషన్ నెహ్రూజీ గురించి ఉంటే దట్ ఈస్ ఇర్రిలెవెంట్ పోస్ట్ రైట్ సో మీరు పబ్లిష్ చేసే ముందు లేదా మీరు ప్రమోషన్ చేసే ముందు యూ నీడ్ టు కీప్ వన్ థింగ్ లైక్ నేను క్రియేట్ చేసిన బ్లాగ్ ద వాటర్ ఇట్ మేబీ ద బ్లాగ్ విచ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఓకే ఈస్ దాట్ ఆప్టిమైజ్డ్ వెల్ యాక్యురేట్ గా ఉందా లేదా ఇన్ఫర్మేషన్ విచ్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్ టు దట్ పర్టికులర్ థింగ్ ఈస్ పర్ఫెక్ట్ ఇమేజెస్ వాట్ ఐ హ్యావ్ యూస్డ్ ఆర్ రిలెవెంట్ టు ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఆర్ వాట్ ఆర్ మీ ద కాంటెంట్ విచ్ ఐ హ్యావ్ క్రియేటెడ్ ఇవన్నీ మీరు థరోగా చెక్ చేసుకోండి ఓకే గ్రామటికల్ మిస్టేక్స్ ఇవి కూడా మీరు చూసుకోవాలి సో గ్రామటికల్ మిస్టేక్స్ మీకు రాకుండా ఉండాలంటే మీరు గ్రామర్లీ యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీకు కనిపిస్తుంది గ్రామర్లీ ఆ గ్రామర్లీ ఐకాన్ అండ్ లైక్ ఎక్స్టెన్షన్ అది గూగుల్ ఎక్స్టెన్షన్స్లో మీరు వెళ్తే మీరు డైరెక్ట్గా అక్కడ లాగిన్ చేసుకొని కంటెంట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు వర్డ్ పేజ్లో మీరు క్రియేట్ చేస్తే కంటెంట్ సో దట్ గ్రామర్లీ చెక్ చేసుకుంటుంది ఓకే ఇఫ్ ఎనీ గ్రామర్ మిస్టేక్స్ అదే గ్రామర్లీ చెక్ చేసుకొని మీరు దాని బేసిక్గా మీరు కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు ఓకే సో సి పోస్ట్ అనేది క్రియేట్ చేసేటప్పుడు సి మీ ఈ యొక్క పర్టికులర్ ఐ మీన్ లైక్ బ్లాగర్ని క్రియేట్ చేసేటప్పుడు సి కంటెంట్ లైక్ మేము ఎలా క్రియేట్ చేయాలనుకున్నామంటే ఆల్ కామెడీ వీడియోస్ ఒకే బ్లాగ్లో షిఫ్ట్ చేస్తే ఐ మీన్ లైక్ పీపుల్ అనేది ఎక్కువ మంది ఎక్కువ పర్టికులర్ థింగ్స్ గురించి సెర్చ్ చేసేటప్పుడు దే విల్ లైక్ టైం అనేది ఎక్కువ వేస్ట్ అవుతుంది సో అన్ని టాప్ వైరల్ కామెడీ వీడియోస్ని ఒకే ఒక బ్లాగ్లో పెట్టామనుకోండి ఓకే ఇన్ దిస్ వే పీపుల్ అనేది మన ఒక యూజర్ అనేది మన ఒక బ్లాగ్ మీద వచ్చినప్పుడు డైరెక్ట్గా ఆ బ్లాగ్లో ఈచ్ అండ్ ఎవ్రీ ఫన్నీ వీడియోస్ని వాళ్ళు చూసి టైంని స్పెండ్ చేసుకోవచ్చు లైక్ దే కెన్ హ్యావ్ అ జాయ్ఫుల్ టైం రైట్ సో ఆ ఒక ఇంటెన్షన్ మీద మేము ఈ బ్లాగ్ అనేది స్టార్ట్ చేసాం సో ఇది స్టార్ట్ చేసేటప్పుడు స్టూడెంట్స్కి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఒక బ్లాగ్ అనేది కూడా స్టార్ట్ చేసాం సో నౌ ఇంతకు ముందు ద వే ద లుక్ అండ్ ఫీల్డ్ అనేది చాలా డిఫరెంట్గా ఉన్నది బ్లాగర్కి ఓకే సో మీకు తెలిసింది మీకు తెలిసే ఉంటుంది లైక్ గూగుల్ అనేది ప్రతిసారి అప్డేట్ చేస్తూనే ఉంటుంది ఓకే ఈచ్ అండ్ ఎవ్రీ డే గూగుల్ అనేది ఏదో ఒకటి అప్డేట్ చేస్తూ ఉంటుంది ఐదర్ ఇట్ ఈస్ దేర్ అప్లికేషన్స్ ఆర్ తన యొక్క ఆల్గారిథమ్స్ కానీ ఏదైనా సరే అవి అప్డేట్ అవుతూనే ఉంటాయి ఓకే సో నౌ ఇంతకు ముందు మీకు ఈ పర్టికులర్ పోర్షన్లోనే ఎవ్రీథింగ్ లైక్ పబ్లిష్ కానీ సి ఇది హిడెన్ పోర్షన్లో ఉండేది కాదు ఓకే ఇవన్నీ మీకు డైరెక్ట్గా కనిపించేవే పబ్లిష్డ్ కానీ డ్రాఫ్ట్ కానీ స్కెడ్యూల్డ్ కానీ లేదా ఇక్కడే మీకు క్రియేట్ పోస్ట్ అనే ఆప్షన్ కూడా కనిపించేది నౌ ఇఫ్ యు సి ఇట్ హ్యాస్ కమ్ టు హియర్ మీరు ఇది పర్ఫెక్ట్గా చూస్తే మీకు ఈమెయిల్ ఓకే మీ జీమెయిల్ అకౌంట్ మీరు ఓపెన్ చేస్తే మీకు అలాగే కనిపిస్తుంది మీ ఫోన్లో కానీ జీమెయిల్ ఓపెన్ చేస్తే మీకు ఆ లుక్ అండ్ ఫీల్ లాగే మీకు కనిపిస్తుంది ఓకే సో క్రియేటింగ్ ఎ పోస్ట్ ఆ పోస్ట్కి అనేది ఒక టైటిల్ అనేది మీరు ఇవ్వాలనుకుంటే ఇక్కడ మీరు టైటిల్ ఇచ్చుకోవచ్చు సి ఏదైనా టైటిల్ ఇవ్వాలనుకుంటున్నారా సో లైక్ నేను టీ గురించి రాయాలనుకుంటున్నాను టీ అనే గురించి టైటిల్ నేను ఇస్తున్నాను ఓకే టీ అనేది ఇచ్చాను సో నౌ ఈ పర్టికులర్ ఏరియా మీరు చూస్తున్నారా ఈ పర్టికులర్ ఏరియాలో మీరు ఎన్ నెంబర్ ఆఫ్ లైక్ మీ యొక్క ఏదైనా సరే మీరు క్రియేట్ చేసిన కాంటెంట్ ఏదైనా సరే మీరు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ రాసుకోవచ్చు ఓకే కాంటెంట్ షుడ్ బి ఇన్ ఫైన్ లాంగ్వేజ్ ఓకే సో ఆ లాంగ్వేజ్ ఈజీగా అర్థమయ్యేలాగా మీరు కాంటెంట్ అనేది క్రియేట్ చేసుకోండి ఓకే సో టేక్ టైం ఓకే రీసెర్చ్ చేయాలి కాంటెంట్ రాసే ముందు టీ గురించి నేను నార్మల్గా ఇప్పుడు చెప్పాను బట్ యూ పీపుల్ విల్ రైట్ సమ్ లైక్ టెక్నాలజీ గురించి రాయాలనుకుంటున్నారు లేదా సెవెన్ వండర్స్ గురించి రాయాలనుకుంటున్నారు సెవెన్ వండర్స్ అంటే లైక్ మన తాజ్మహల్ ఉంది
ఇలా రాసుకుంటూ వెళ్ళిపోతే అవ్వదు, దాని గురించి తెలియాలి. ఓకే, ఇఫ్ యూ గివ్ మోర్ ఇన్పుట్స్ అబౌట్ ద తాజ్ మహల్. ఓకే, పీపుల్ చాలా మంది వాళ్ళకి తెలియని ఫ్యాక్ట్స్ గురించి వాళ్ళు వెతుకుతూ ఉంటారు. ఓకే, సో మీకు వాళ్ళు తెలిసిన ఫ్యాక్ట్స్ మీరు చెప్పుకుని వెళ్తే మీ బ్లాగర్కి లైక్ ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ మేము ఇంకో దగ్గర చదివేసాం, సో దేర్ ఈస్ నో యూజ్ ఇఫ్ వి కమ్ టు దిస్ బ్లాగ్ అనేది మైండ్లో ఫిక్స్ అయిపోతాయి. సో డిఫరెంట్ టైప్ ఆఫ్ అప్రోచ్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిప్రజెంటేషన్స్ అనేది మీరు ఫాలో అవ్వాలి. సో ప్రతి ఒక్కరికి ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ వే, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐడియాస్ ఉంటాయి. ఓకే, సో హౌ ఐ కెన్ ఎంగేజ్ మై యూజర్స్ టు మై బ్లాగ్, హౌ ఐ కెన్ అట్రాక్ట్ మై యూజర్స్ టు ద బ్లాగ్. ఓకే, ద మెయిన్ థింగ్ మీకు ఏముండాలి అంటే నా కంటెంట్కి the users who are coming, they should learn information from my blog. Okay, so simple agenda evapriki okati. So whatever I provide the information should be genuine one. Okay, meek telikonda meer information rastar ankonde. Okay, if in case that particular thing becomes viral, okay, viral aipen tarvata adi ekku mandiki reach aipindi, chaala mandi adi try chesin tarvata dan valla evaina effects vache ankonde. So again, where is the main route which where they get information ante malli mee blog vaike vastaru, right? Mee blog meede adi vastadu. So edaina informations meer provide chesetappudu do more research about that particular thing. Okay, mee personal ga gaani ledha meer google cheyandi, n number of pages untayi. Okay, n number of highly talented people unnaru who can who do experiments vaallu blogger vastaru. You can take the ideas from their blogs, but don't copy that particular content in your blog. Okay, ikkada copy, okay, content code ani copy cheyakoddu meeku. I mean, like, of course you people may know Google chaala algorithms untai. Okay, different type of algorithms release chestuntai which works 24/7. Okay, meer content copy chesina, okay, em undule ee chinna paragraph copy cheskon pettesta ane meer oka idea lo unte, then you need to like think twice. Okay, because మీరు చిన్న కంటెంట్ కూడా కాపీ చేసి మీ యొక్క బ్లాగ్లో మీరు పెడితే ఓకే, గూగుల్ క్రాలర్ అనేది ఈజీగా దాన్ని ఫైండ్ అవుట్ చేస్తుంది. బికాస్ అల్గోరిథం పనే అది, సిమిలర్ కైండ్ ఆఫ్ కంటెంట్ ఎక్కడైనా కనిపిస్తే ఇట్ విల్ జస్ట్ లైక్ హైలైట్ దట్ పర్టికులర్ థింగ్. దట్ డజంట్ మీన్స్ లైక్ మీ యొక్క ట్రాఫిక్ అనేది తగ్గిపోద్ది, ఇలాగేం కాదు. బట్ ట్రస్ట్ ఇష్యూస్, ఓకే, మనకి యూజర్స్కి మధ్యలో ఉన్న ట్రస్ట్ ఇష్యూస్ అనేది వస్తుంది. ఓకే, యూజర్ మిమ్మల్ని ట్రస్ట్ చేసినప్పుడే మీ యొక్క బ్లాగ్ అనేది షైన్ అవుతుంది. ఓకే, ద ఇన్ఫర్మేషన్ విచ్ యూ ప్రొవైడ్ షుడ్ బి ట్రస్టబుల్. యూజర్స్ ఇఫ్ యూజర్ ట్రస్ట్ దట్ ఎస్ దిస్ పర్టికులర్ బ్లాగ్ ప్రొవైడ్స్ అ గుడ్ ఇన్ఫర్మేషన్, ఓకే, అ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఫర్ ద కరెక్ట్ ఇన్ఫర్మేషన్ విచ్ ఐఎమ్ లుకింగ్ ఫర్ అనేది ఉంటే యూ విల్ డెఫినెట్లీ గెట్ ద ట్రాఫిక్. ఓకే, ట్రాఫిక్ వన్ డేలో రావచ్చు, వన్ వీక్లో రావచ్చు, 3 మంత్స్ పట్టవచ్చు, లేదా 6 మంత్స్ కూడా పట్టచ్చు. ఇట్స్ నాట్ అన్ ఇన్స్టెంట్ లైక్ ఇలా పెట్టిన వెంటనే వైరల్ అయిపోయామా అనేది కాదు. యూ నీడ్ టు వెయిట్ ఫర్ దాట్. ఓకే, యూ నీడ్ టు పుట్ యువర్ ఎఫర్ట్స్. బ్లాగర్ క్రియేట్ స్టార్ట్ చేసిన తర్వాత ద వెరీ ఫస్ట్ థింగ్ యూ విల్ రన్ అవుట్ ఆఫ్ కంటెంట్. ఓకే, యూ విల్ రన్ అవుట్ రన్ ఐ మీన్ లైక్ ఏది ఐడియాస్ మీకు రావు. ఓకే, సో క్రియేట్ ఎన్ నెంబర్ ఆఫ్ యువర్ ఐడియాస్ ఇనిషియల్గా. లైక్ నేను నాకు చెప్పడానికి ఏం చెప్పాలో తెలియక నేను టీ గురించి చెప్పాను. ఓకే, దిస్ ఇస్ ద ఇనిషియల్ వే టు అప్రోచ్. బట్ మీకంటూ ఎన్ నెంబర్ ఆఫ్ కంటెంట్స్ మీరు రాయాలనుకుంటారు. ఓకే, ఈసారి ఈ కంటెంట్ మీద రాస్తే ఎలాగుంటుంది అనేది డిఫరెంట్ టైప్ ఆఫ్ కంటెంట్స్ మీకు ఐడియాస్ వస్తూ ఉంటాయి. జాట్ డౌన్ ఆల్ దోస్ కంటెంట్ ఐడియాస్ ఆన్ వన్ పేపర్. ఓకే, వర్క్ ఫర్ దాట్ పర్టికులర్ థింగ్. If you want to talk about technology related to one phone like Samsung or Redmi or Note Pro, whatever it may be, or Apple gurinchi matladalanukuntunnaru, do put your efforts. Okay, give me one minute. If someone was raising their hand, yes, yemaina unte cheppandi please. Evariki yemaina doubts unnaya?
ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా ప్లీజ్. ఇందాక నేను సమ్మన్ ఇస్ రేజింగ్ నేను ఇట్స్ ఓకే ఐ విల్ కంటిన్యూ. సో మీ యొక్క కంటెంట్ని మీరు ఎక్కడైతే క్రియేట్ చేస్తున్నారో షేర్ సారీ మీకు స్క్రీన్ కనిపించట్లేదా? Yes, it depends like 5000 characters varaku meeku I mean like accept chestadu. Okay, first content ni paste chesetappudu okay long lengthy content kaakunda 5000 characters ga meer danni break cheyochu. Okay, so that users ki meer engage chesukochu. Okay, long content iste if I provide you with a long content meer content ni chavutara lekapothe enti meeku visigochestadu. So पैराग्राफ पैराग्राफ मन ब्रेक ओके 5000 कंटेंट्स ब्रेक पैराग्राफ अंटे 5000 कैरेक्टर्स यूज कंटेंट क्रिएट यू कैन पुट इट इन पैराग्राफ एंड पैराग्राफ्स ओके एन नंबर ऑफ पैराग्राफ्स क्रिएट यू कैन स्प्लिट इट इनटू टू पेजेस सो दैट पीपल कैन यूज ईजीली एंगेज अवच्छ ఒకే పేజీలో ఉంటే స్క్రోల్ చేయడానికి వాళ్ళకి ప్రాబ్లం ఉండొచ్చు లేదా చాలా మంది అండ్ లైక్ ఫీల్ అవుతారు అండ్ లైక్ ఎలా చెప్పాలి మీకు ఇఫ్ నేనే ఉన్నాను అనుకోండి ఒక కంటెంట్ ఒక పేజ్లో ఉన్న కంటెంట్ నేను చదువుతున్నాను ఓకే చదివి విసిగొచ్చేస్తుంది బికాస్ ఒకే పేజ్ స్క్రోల్ చేస్తూ చేస్తూ కింద వరకు వెళ్లాల్సి వస్తుంది ఓకే సో ఇఫ్ యూ కీప్ టూ పేజెస్ ఓకే నెక్స్ట్ కంటిన్యూ కూడా పెట్టుకోవచ్చు మీరు కంటిన్యూ పెట్టుకున్నారు అనుకోండి దట్ ఈస్ ద వే హౌ యూ ఎంగేజ్ యువర్ పర్టికులర్ యూజర్ ఓకే మీరు కంటిన్యూషన్ లో పెట్టినప్పుడు ఇఫ్ యూజర్ ఈస్ విల్లింగ్లీ కంటిన్యూయింగ్ యువర్ పర్టికులర్ పోస్ట్ ఐ మీన్ లైక్ వాట్ ఎవర్ యూ రిటర్న్ వాళ్ళు కంటిన్యూ చేస్తే దట్ ఈస్ ద వేర్ యూ హ్యావ్ గెయిన్ అ ట్రస్ట్ ఫ్రమ్ ద యూజర్ ఓకే ఎంగేజ్ చేయడం అనేది మనకి మెయిన్ థింగ్ ఇన్స్టెడ్ ఆఫ్ కాపీ పేస్ట్ ఓకే నైస్ క్వశ్చన్ మీరందరూ కాపీ పేస్ట్ చేయకుండా నేను కంటెంట్ అనేది చూసి రాసేస్తానండి గూగుల్ అనేది మీరు కాపీ పేస్ట్ చేస్తున్నారనేది చూడరు సిమిలర్ కైండ్ ఆఫ్ కంటెంట్ మీరు ఎలాగ క్రియేట్ చేస్తున్నారో అనేది అది చూస్తుంది ఓకే సో కాపీ పేస్ట్ చేసింది కదా కాపీ పేస్ట్ చేస్తే వెనకాల అల్గోరిథమ్స్ లైక్ వెనకాల కోడింగ్ లాంగ్వేజ్ స్టిక్ అయిపోద్ది అనే ఒక థాట్ లో ఉన్నారంటే నాట్ లైక్ దట్ తను ఒక బ్లాగ్ లో రాసిన కంటెంట్ ఒకవేళ ఉంటే సిమిలర్ టైప్ ఆఫ్ కంటెంట్ గురించి తను లైక్ గూగుల్ అనేది సెర్చ్ చేస్తుంది ఓకే ఇట్ విల్ కంపేర్ బికాస్ యాజ్ ఆఫ్ నౌ విత్ ద టేట్ కంపారిజన్ మీరు చూసారనుకోండి ఒకవేళ కానీ మీరు నేను సేమ్ కంటెంట్ ని పోస్ట్ చేస్తున్నాం ఓకే నేను 1 మంత్ ముందు పోస్ట్ చేసాను మీరు ఈ రోజు పోస్ట్ చేస్తున్నారు లేదా మీరు 1 మంత్ ముందు పోస్ట్ చేశారు నేను ఈ రోజు పోస్ట్ చేస్తున్నాను సేమ్ కంటెంట్ విచ్ యు ఆర్ హ్యావింగ్ ఇన్ యువర్ బ్లాగ్ ఓకే సో గూగుల్ కి ఎలా తెలుస్తుంది 1 month mundu already it has crawled that particular blog okay now it is crawling your blog so similar kind of content it will find url address everything it will get okay so ikkada meeru type chesina type cheyipoyina content anedi same untadi okay that other way you can do is that పర్టికులర్ కంటెంట్ ని తీసుకొని ఓకే ఇఫ్ మీ యొక్క కంటెంట్ ఉంది నేను మీ కంటెంట్ ని చదివాను ఐ గెట్ ఇన్స్పైర్డ్ బై యువర్ కంటెంట్ ఓకే నాకు మీ కంటెంట్ అనేది చాలా నచ్చింది ఐ కెన్ యూజ్ యువర్ కంటెంట్ ఇన్ మై వర్డ్స్ ఓకే నా వర్డ్స్ లో నేను దాన్ని కన్వర్ట్ చేసుకొని నేను నా బ్లాగ్ లో పెట్టుకోవచ్చు వే మీ అప్పుడు ఆ టైంలో మీకు కాపీ కంటెంట్ అనే ప్రాబ్లం అయితే రాదు ఓకే ఇన్ఫ్రింజ్మెంట్ లేదా కాపీ రైట్స్ అనే ఇష్యూస్ అక్కడ రావు ఓకే సో ఏదైనా సరే ఒక పర్టికులర్ టాపిక్ మీద చాలా మంది మాట్లాడతారు ఓకే బట్ ఎవ్రీ వన్ సేమ్ టాపిక్ గురించి సేమ్ గా మాట్లాడితే అవ్వదు కదా బికాస్ ఇఫ్ ఐఎమ్ టాకింగ్ ఐ మీన్ టాకింగ్ అబౌట్ దిస్ బ్లాగర్ థింగ్ ఓకే మీరు సేమ్ బ్లాగర్
మీద ఇన్ఫర్మేషన్ అనేది మీరు గూగుల్లో సెర్చ్ చేస్తే నాది తనది సేమ్ మ్యాచ్ అవ్వదు. అఫ్ కోర్స్ వీఆర్ టాకింగ్ ఆన్ ద సేమ్ ప్రోడక్ట్ లైక్ బ్లాగర్, బట్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ మై వర్డ్స్ ఆర్ డిఫరెంట్, ద వే ఆఫ్ ఎక్స్ప్లెయినింగ్ హిస్ వర్డ్స్ విల్ బి డిఫరెంట్. ఓకే, సో వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఆఫ్ బ్లాగ్స్? చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. ఓకే, ఇనిషియల్గా ఓకే మీరు ఎన్ నెంబర్ ఆఫ్ ఓ సింపుల్ ఎగ్జాంపుల్గా తీసుకుందాం. ఓకే, సినిమా హీరోస్ గురించి లేదా సినిమా లైక్ ఐ మీన్ లైక్ యాక్ట్రెస్ ఆర్ హీరోస్ గురించి మీరు చాలా ఇన్ఫర్మేషన్స్ చదువుతూ ఉంటారు, ఐదర్ ఇట్ ఆన్ న్యూస్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్ పేజెస్. ఓకే, మీరు చూస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు ఎన్ నెంబర్ ఆఫ్ పేజెస్ మీరు న్యూస్ చదివేస్తారు, బట్ పర్టికులర్ బ్లాగ్స్ ఉంటే దే ఓన్లీ టాక్ అబౌట్ ఫ్యూ హీరోస్ లైక్ టాప్ హీరోస్ ఆఫ్ సౌత్ హూ ఆర్ డూయింగ్ వెరీ వెల్ అని ఉంటుంది. ఓకే, దాంట్లో మీకు అందరు హీరోస్ గురించి, బాగా వర్క్ చేస్తున్న హీరోస్ గురించి మీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, రైట్, ఆ ఇన్ఫర్మేషన్ మీరు ఆ పర్టికులర్ బ్లాగ్లోనే మీరు ఫైండ్అవుట్ చేస్తారు, మళ్ళీ వేరే దగ్గర మీరు ఫైండ్అవుట్ చేస్తారు, బట్ డిఫరెన్స్ ఇస్ దట్ హిస్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ అండ్ దేర్ వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇస్ వేర్. ఓకే, సో మీ అడ్వాంటేజెస్ ఏంటంటే తక్కువ టైంలో, ఓకే, మీరు దీని గురించి మనీ కూడా ఖర్చు ఐ మీన్ లైక్ స్పెండ్ చేయని అవసరం లేదు. ఓకే, ఇఫ్ మీరు ఒక ఆర్టికల్ రాశారు, అది ప్రింట్ చేయించాలంటే ఎంత ఖర్చు అవుతుంది, దాన్ని బుక్స్లో ప్రింట్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుంది. ఓకే, యూ నీడ్ టు టేక్ ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ పర్మిషన్స్, రైట్. ఇంత ప్రాసెస్లో కన్నా ఇఫ్ యూ రైట్ యువర్ పర్టికులర్ థింగ్ దట్ విచ్ యూ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ఇన్ అ బ్లాగ్, మీరు చేయాల్సిన ఒకే ఒక పని దట్స్ ఆల్సో ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ లో జరిగిన పని ఏంటంటే, పర్టికులర్ మీ యొక్క బ్లాగ్ లింక్ ని, ఓకే, మీ పేజ్ లింక్ కానీ మీ బ్లాగ్ లింక్ ని మీరు సోషల్ మీడియాలో పబ్లిష్ చేస్తే చాలు. ఓకే, పీపుల్ విల్ లైక్ షేర్, ఇఫ్ పీపుల్ లైక్ ద కంటెంట్ దే విల్ షేర్ యువర్ బ్లాగ్స్, ఈజీ టు షేర్. ఓకే, బుక్స్ లో రాసిన దాన్ని మళ్ళీ వాళ్ళు కొనుక్కోవాలి. ఓకే, సో మీకు వే అర్థం అవుతుంది ఇఫ్ యూ టేక్ డిజిటల్ మార్కెటింగ్ అండ్ ఇఫ్ యూ టేక్ లైక్ వాట్ యూ సే ట్రెడిషనల్ మార్కెటింగ్. ఓకే, డిజిటల్ మార్కెటింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెటింగ్ రెండింటి వల్ల అడ్వాంటేజెస్ ఉన్నాయి, బట్ ద మెయిన్ ఓన్లీ థింగ్ అడ్వాంటేజ్ విత్ ద డిజిటల్ మార్కెటింగ్ ఈస్ తక్కువ టైంలో ఎక్కువ మందికి మనం రీచ్ చేయొచ్చు. ఓకే, అండ్ ఈవెన్ వీ కెన్ క్యాల్కులేట్ హౌ మెనీ పీపుల్ హ్యావ్ రెడ్ యువర్ పర్టికులర్ పోస్ట్ ఆర్ యువర్ పర్టికులర్ కంటెంట్ ఆర్ యువర్ పర్టికులర్ బిజినెస్, బట్ ట్రెడిషనల్ మార్కెటింగ్లో మీరు ఫైండ్అవుట్ చేయలేరు. నౌ యూ విల్ సే సార్ టీఆర్పీ బట్టి మనం ఫైండ్అవుట్ చేయగలం, లేదా ఎన్ నెంబర్ ఆఫ్ పేపర్స్ ఆఫ్ ప్రింటెడ్ దాన్ని బట్టి మనం క్యాల్కులేట్ చేయగలం ఎంతమంది రీడ్ చేశారు అనేది. ప్రతి ఒక్కరి ఇంట్లో న్యూస్ పేపర్ వస్తుంది. ఓకే, న్యూస్ పేపర్స్లో ఇఫ్ వీ హ్యావ్ 20 పేజెస్ అండ్ ఫర్ ష్యూర్ మీరు 2 or 3 పేజెస్ కంటే ఎక్కువ చదవరు, ఐదర్ అ స్పోర్ట్స్ బ్లాగ్, ఐదర్ యూ విల్ రీడ్ అ సినిమా బ్లాగ్ ఆర్ మెయిన్ హెడ్లైన్స్. దాని తప్ప మీరు ప్రతి కార్నర్ని చదువుకుంటూ వెళ్ళరు. ఈవెన్ ఎంప్లాయ్మెంట్ బ్లాగ్స్ అనేది మీరు ఎంప్లాయ్మెంట్ ఏరియా అనేది మీరు చదువుతారు. ఓకే, రెస్ట్ ఆఫ్ ద ఏరియా చదివారో లేదో అనేది మనకి ఎలా తెలుస్తుంది? మీరు ప్రింట్ చేసినంత మాత్రాన అవ్వదు. ఓకే, సో ఎంతమంది రీచ్ చేశారు, ఎంతమంది ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళారు, రీచ్ అయ్యారో లేదో మనం ప్రతిదీని డిజిటల్ మార్కెటింగ్ నుండి తెలుసుకోవచ్చు. దాట్స్ వై బ్లాగ్లో ఎంతమంది రీచ్ అవుతున్నారో, ఎంతమంది మీ బ్లాగ్ని వ్యూ చేశారో, మీకు ఎవ్రీథింగ్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు తెలుస్తుంది. ఈవెన్ పర్టికులర్ పర్సన్, ఏ పర్సన్ ఎక్కడ నుండి ఆ బ్లాగ్ చదువుతున్నారో. ఓకే, ఇఫ్ యు ఆర్ టార్గెటింగ్ ఓన్లీ ఇండియా, ఇండియానే టార్గెట్ చేస్తున్నారు మీ యొక్క బ్లాగ్ని, లైక్ ఇండియా కాదనుకోండి, ఓన్లీ విశాఖపట్నంని టార్గెట్ చేస్తున్నారు, బట్ స్టిల్ పీపుల్ ఆర్ దేర్ హూ ఆర్ సర్చింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ ఫర్ యువర్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్, దెన్ దాట్స్ ది గ్రేట్ థింగ్, రైట్? మీ యొక్క ఇన్ఫర్మేషన్ చాలా మందికి వాల్యుబుల్గా, ట్రస్ట్ఫుల్గా అనిపించిందంటే దాట్స్ అ గెయిన్ థింగ్ ఫర్ యూ. సో బ్లాగ్ అనేది లైక్ నాట్ స్మాల్ థింగ్. ఇనిషియల్లీ మీరు స్టార్ట్ చేసేటప్పుడు మీకు రిటర్న్స్ అనేవి రావు, బట్ వన్స్ యూ రీచ్ ద ట్రాఫిక్ లైక్ 1,000 or 10,000 పీపుల్స్ అనేది మీ యొక్క బ్లాగ్ మీద ట్రాఫిక్ ఉంటే, యూ కెన్ అప్లై ఫర్ యాడ్సెన్స్. నౌ యూ విల్ ఆస్క్ అబౌట్ యాడ్సెన్స్. ఓకే, సో ప్రతిదానికి ఇంటర్ లింక్గా ఉంటుంది. ఓకే, సో యాడ్సెన్స్ అనేది అది డిఫరెంట్ టాపిక్, వేర్ యాడ్సెన్స్ అనేది ఏంటంటే మీరు అప్లై చేసినప్పుడు, మీరు ఏమైనా బ్లాగ్స్ చదివినప్పుడు కానీ, ఈవెన్ మొబైల్ ఫోన్స్లో మీరు యాప్ యూస్ చేసినప్పుడు, మీకు చాలా యాప్స్ ముందు మీకు ఒక యాడ్స్ కనిపిస్తుంది, రైట్? యూ విల్ సీ యాడ్ ఫర్ 5 seconds, అదర్ దేర్ విల్ బి అ స్కిప్ యాడ్, యూ కెన్ స్కిప్ ఆర్ యూ నీడ్ టు సీ కంప్లీట్ యాడ్. సిమిలర్లీ బ్లాగ్స్లో కూడా మీకు యాడ్స్ కనిపిస్తుంది. ఓకే, వాట్ ద హెల్ప్ ఆఫ్ దీస్ యాడ్స్ అంటే, ఆ యాడ్స్ చూసినప్పుడల్లా మీకు మనీ అనేది మీకు క్రెడిట్ అవుతుంది. ఓకే, సో ఇన్ దిస్ వే యూ కెన్ ఎర్న్. యాడ్ గురించి మీరు పెట్టాలనుకుంటున్నారు అనుకోండి, సపోజ్ నాదే ఒక బిజినెస్ ఉంది అండ్ యువర్ బ్లాగ్ ఈస్ డూయింగ్ హెల్దీ ట్రాఫిక్ ఉంది మీ దీంట్లో, ఆర్గానిక్ అండ్ హెల్దీ ట్రాఫిక్ ఉంది మీ యొక్క బ్లాగ్కి,
like nearly about you are reaching a millions million people, a million subscribers you are having. So నేను నా ఒక యాడ్ మీ యొక్క బ్లాగ్ మీద పబ్లిష్ చేస్తే ఐ కెన్ ఈజీలీ అష్యూర్ దట్ నాట్ మిలియన్ బట్ అట్లీస్ట్ హాఫ్ ఆఫ్ ద మిలియన్ పీపుల్స్ విల్ చెక్ అబౌట్ మై యాడ్ రైట్ వాళ్ళకి విజువల్ అవుతుంది ఓకే నౌ ఇప్పుడు యాడ్ పబ్లిష్ చేసేటప్పుడు యూ హ్యావ్ డిఫరెంట్ ప్లాట్స్ లైక్ హెడర్ ప్లాట్ ఉంటుంది సైడ్ రైట్ స్లైడర్ ఉంటుంది లెఫ్ట్ స్లైడర్ ఉంటుంది ఓకే కెరాల్లో యాడ్ వీలో యాడ్ మీరు పబ్లిష్ చేయొచ్చు లేదా ఫుటర్లో యాడ్ పబ్లిష్ చేసుకోవచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ లొకేషన్స్ కి మీరు అమౌంట్ అనేది ఇచ్చుకోవచ్చు ఓకే అండ్ ఇఫ్ యూ హ్యావింగ్ మోర్ ట్రాఫిక్ గూగుల్ విల్ ఆల్సో పుష్ ఇట్స్ యాడ్ సో ఇన్ ద వే యూ విల్ ఎర్న్ మనీ సో బ్లాగర్ బ్లాగ్ అనేది లైక్ నాట్ అ స్మాల్ థింగ్ టు గెట్ అ రీచ్ ఇన్ అ బ్లాగ్ ఇట్ టేక్స్ టైమ్ బట్ హెల్దీ ట్రాఫిక్ వల్ల అండ్ లైక్ హెల్దీ కంటెంట్ అండ్ హెల్దీ ట్రాఫిక్ విల్ గెయిన్ యూ ఇనఫ్ అమౌంట్ ఓకే లైక్ మై సర్వే 2017లో నేను చేసిన సర్వే మీరు చూస్తే మీకు స్క్రీన్ మీద మాజ్ అనేది కనిపిస్తుంది చూడండి చెంబ్రష్ కానీ మీకు మాజ్ అనేది టూల్ కనిపిస్తుందా ఈ మాజ్ అనేది 72 members ఓన్లీ 72 members ఎంప్లాయ్మెంట్స్ ఎంప్లాయర్స్ ఎంతమంది ఉన్నా 72 members వాళ్ళ యొక్క బ్లాగ్ మీద చూసారనుకోండి ఇట్ టాక్స్ అబౌట్ టెక్నాలజీ కంప్లీట్ టెక్నాలజీ ఓకే వాళ్ళ యొక్క రీచ్ లైక్ 3.5 billion పర్ పోస్ట్ గా వాళ్ళు ఎర్న్ చేస్తారు 3.5 billion అనేది ఇట్స్ నాట్ సారీ 3.5 million అనేది ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్ ఓకే పర్ పోస్ట్ కి అంత అమౌంట్ వాళ్ళు గ్రాట్ చేస్తారంటే దట్ ఇన్ డాలర్స్ అంటే యూ కెన్ అండర్స్టాండ్ హౌ మచ్ రీచ్ ద బ్లాగ్ హ్యాస్ ఓకే ఎస్ ప్రెజెంటేషన్ వేరియస్ ఫ్రమ్ ఇండివిజువల్ ఓకే లైక్ ఐఎమ్ ప్రెజెంటింగ్ in my way you are having your own skills you will present your way so meeru mee blog ni different way ga present cheskochu so how to increase traffic same thing the main thing that meeru mee blog ki traffic penchukovali anukunte first thing content which you are providing that should be is it free and paid okay I will get back to that okay see content anedi meeru create chesetappudu aa content anedi easily understanding and it should be valuable rich with english okay mari dhanyavantaru english lo kuda koncham baane undali okay it's not like grammatical mistakes pettukuntu nenu ellipothunanu anedi butler english type vego kondakonda at least go with like a simple english so that people can understand okay right second content which you are using it should not be like లీగల్ ఇల్లీగల్ గా ఉండకూడదు ద మెయిన్ థింగ్ ఓకే మీరు కంటెంట్ రాసేటప్పుడు ఓకే మీరు దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ లైక్ డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు లేదా హరాస్మెంట్ గురించి మాట్లాడుతున్నారు ఓకే ఆర్ యు ఆర్ టాకింగ్ అబౌట్ లైక్ డిస్క్రిమినేషన్స్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ రేసిజమ్స్ ఇఫ్ యు ఆర్ టాకింగ్ అబౌట్ లైక్ వాట్ వి సే రేప్ విక్టిమ్స్ గురించి ఇప్పుడైతే లాలో రేప్ విక్టిమ్స్ గురించి కూడా మీరు డైరెక్ట్ గా మాట్లాడలేరు ఓకే యూ కెన్ పుట్ యువర్ ఐ మీన్ లైక్ థాట్స్ బట్ యూ కెనాట్ యూజ్ రేప్ విక్టిమ్స్ నేమ్ సో ఇలాంటివి ఈవెన్ యూ కెనాట్ పుట్ ఎనీ అడల్ట్ కంటెంట్స్ ఇన్ యువర్ బ్లాగ్ ఓకే సో బ్లాగ్ అనేది మీరు చాలా జాగ్రత్తగా క్రియేట్ చేసుకోవాలి ఓకే దేర్ ఈస్ ప్రోస్ అండ్ దేర్ ఈస్ కాన్స్ విత్ ద బ్లాగ్ బట్ ప్రోస్ ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ దిస్ కాన్స్ ప్రోస్ చాలా మంచిది యూ విల్ హ్యావ్ వెరీ గుడ్ రీచ్ వెన్ యూ క్రియేట్ అ బ్లాగ్ ఫ్రీ ఉంది పెయిడ్ ఉంది బోత్ యూ హ్యావ్ బోత్ ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఫ్రీ ఎస్ యూ కెన్ గో వితౌట్ థీమ్ ఐమ్ లైక్ డిఫాల్ట్ థీమ్తోనే మీరు వెళ్ళిపోవచ్చు ఇఫ్ యూ వాంట్ టు గో విత్ పెయిడ్ ఎస్ దేర్ ఈస్ ఆల్సో అన్ ఆప్షన్ వేర్ యూ కెన్ గో విత్ పెయిడ్ ఓకే పెయిడ్ థీమ్స్ యూస్ చేసుకుంటూ మీరు మీ బ్లాగ్ని డిజైన్ చేసుకోవచ్చు ఓకే యూ హ్యావ్ బోత్ ద వేస్ వేర్ యూ కెన్ ప్రమోట్ యువర్ బ్లాగ్ so now blog okate create cheskondi nenu promote chestunanu okay well and good blogger is a thing like you can promote very easily okay deeniki domain gani emi avasaram ledhu but later meeku oka ee particular information ani elaga use avutadante meeru ee blog ni okay na blog chaala manchi perform chestundi I want to turn it into a business okay I want to turn it into a way where people can come and contact
sorry for the inconvenience. Sorry. So we were talking about blogs, right? Yeah. So now, see, this is post. Mana post create chesinappudu same here. You can keep title and you can put your information, whatever it may be, like the content which you have created. Meer ikkada post cheyachu. Similarly, mee post entha mandiki reach ayindi. Okay. So how many people have search about your post, or how many people have reached to your post? Mana ikkada telusukochu. So this is a statistics where you can find all time entha mandi chusaru, ee roju entha mandi chusaru, ninna entha mandi chusaru. See every statistics you will get here. See last month 63 members. So every statistics ye area nundi vastunaru anedi meeku kuda telustundi. See ee day ee content ki meeku entha baaga reach avustundi, so entha mandi peoples meeku chustunaru anedi meeku telustundi. So now పేజ్ విషయానికి వచ్చినప్పుడు, ఓకే, ఇక్కడ కాంటాక్ట్ ఫామ్ అనేది మనం క్రియేట్ చేసుకోవచ్చు, లేదా శాంపిల్ టెస్ట్ పెట్టి. ఈ పేజ్ అనేది మీకు కనిపించదు. ఓకే, దిస్ ఇస్ ద హిడెన్ పార్ట్ ఇన్ యువర్ బ్లాగ్స్. వెన్ ఇట్ కమ్స్ టు యువర్ బ్లాగ్, దిస్ ఇస్ ద హిడెన్ పార్ట్. ఓకే, లేఅవుట్స్ వచ్చినప్పుడు మీ యొక్క బ్లాగ్ ని మీరు ఎలా డిజైన్ చేయాలనుకుంటున్నారో మీరు ఎలా డిజైన్ చేసుకోవచ్చు. ఈ లేఅవుట్స్ చూస్తే ఓకే, నేను క్రియేట్ చేసిన బ్లాగ్ కి దిస్ ఇస్ ద వ్యూ. ఓకే, దిస్ ఇస్ హౌ వీ హ్యావ్ క్రియేటెడ్ అ వ్యూ ఫర్ దాట్. ఇది చూస్తున్నారా, దిస్ ఇస్ ద హెడర్ పోర్షన్ వేర్ వీ గెట్. దిస్ ఇస్ హెడర్ పోర్షన్, దీన్ని మనం కాల్ టు యాక్షన్ బటన్స్ అంటాం. మీరు చూస్తున్నారా హైలైట్ అవుతున్నాయి, వీ కాల్ దెమ్ యాజ్ కాల్ టు యాక్షన్ బటన్స్, లేదా ఓకే. అండ్ దిస్ పర్టికులర్ థింగ్, ఈ బ్లాక్ పార్ట్ లో ఏదైనా మీకు అనిపిస్తుందో దాన్ని మనం ఏమంటాం అంటే మెయిన్ మెన్యూ అంటాం. వాట్ వీ కాల్ ఇస్ లైక్ మెయిన్ మెన్యూ. ఓకే, ఈచ్ అండ్ ఎవ్రీ పోస్ట్ విచ్ హ్యావ్ పోస్టెడ్ మీకు ఇక్కడ ఇక్కడ కనిపిస్తుంది. చూసారా, నువ్వు ఏదైతే పోస్ట్ నువ్వు ఇప్పుడు దాకా పోస్ట్ చేసావో అనేది మీకు ఇక్కడ కనిపిస్తుంది డైరెక్ట్గా. ఓకే, సో సిమిలర్లీ మీరు ఏమైనా ఐ మీన్ లైక్ బ్లాగ్ తీసుకున్నా, ఏమైనా వెబ్సైట్ తీసుకున్నా, లైక్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ట్రావెల్ టు వైజాగ్. ఓకే, సి మీకు డైరెక్ట్గానే ఇక్కడ రీసెంట్ పోస్ట్ అనేది మీకు కనిపిస్తుంది. సో మీకు డైరెక్ట్గా ఇక్కడ మీకు మీరు చూసారనుకోండి, మీకు ఇన్ఫర్మేషన్ రీసెంట్ పోస్ట్లో మీకు కనిపిస్తుంది. చూసారా, ఇవన్నీ మీరు ఎలాగంటే మీ ఒక బ్లాగ్ పోస్ట్లోని క్రియేట్ చేసుకొని క్రియేట్ చేస్తాం. సో దిస్ ఇస్ అవర్ వెబ్సైట్ విచ్ వీ క్రియేట్, వీ పుట్ అవర్ ఇన్ఫర్మేషన్. సి ట్రావెల్ టు వైజాగ్ గురించి మేము మాట్లాడినప్పుడు ట్రావెల్ టు వైజాగ్ విత్ జనరల్ ఇన్ఫర్మేషన్. ఓకే, ఇప్పుడు మెయిన్గా నడుస్తున్న ఇన్ఫర్మేషన్స్లో కానీ మెయిన్గా హాట్ టాపిక్ ఏమైనా నడుస్తుందంటే కరోనా వైరస్. నౌ కరోనా వైరస్ గురించి నాకు తెలుసు కాబట్టి ఏది పడితే నేను రాస్తేనా అంటే కుదరదు. ఓకే, యూ నీడ్ టు డూ మోర్ రీసెర్చ్ అబౌట్ దట్ కరోనా వైరస్. ఓకే, ఏంటి అసలు, హౌ కెన్ ఐ అడ్రస్ పీపుల్ విత్ దిస్ సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ద ఇన్ఫర్మేషన్ అనేది మనం చూసుకోవాలి. నౌ రీచ్ ఎలా పెంచుకోవాలి అనేది నేను ప్రీవియస్గా ఒక క్వశ్చన్ అని లైక్ చాట్ బాట్లో చదివాను. సమ్ వన్ ఆస్క్ హౌ టు ఇంక్రీజ్ అవర్ ట్రాఫిక్ సర్ అని. ఓకే, సో ట్రాఫిక్ ఇంక్రీజ్ అయ్యే ముందు సింపుల్ స్టెప్, సి యూ నీడ్ టు క్రాక్ ద టైమ్ వెన్ పీపుల్ ఆర్ బిజీ విత్ దేర్ ఫోన్. ఓకే, రైట్ నౌ క్వారంటైన్లో ఉన్నారు కాబట్టి లైక్ ద డేస్ ఆర్ గుడ్. ఇఫ్ యూ పుట్ యువర్ పోస్ట్ ఎన్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ లైక్ సర్ఫింగ్ ద నెట్, ఈ కంటెంట్ బాగుంటే ఈజీగా సర్చ్ చేస్తారు. బట్ వైల్ ఇన్ ద వర్కింగ్ డేస్
మాక్సిమం షిఫ్ట్ ఎలాగ ఉంటది అంటే 9 to 5 వరకు ఉంటది ఓకే ఆర్ వి విల్ టేక్ లైక్ 9 to 6 ద ఓన్లీ టైం వెన్ పీపుల్ ఆర్ వెరీ ఫ్రీ ఇస్ లైక్ 6 to ఓకే సో మాక్సిమం మనకి ఎలాగ ఉంటుంది అంటే 6 to 9 వరకు మనకి మాక్సిమం నంబర్ ఆఫ్ ట్రాఫిక్ అనేది వస్తుంది వై బికాస్ పీపుల్ మోర్ స్పెండ్ టైమ్ అట్ దట్ టైమ్ ఓకే ఇంటికి వెళ్ళే టైంలో ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద క్వారంటైన్ డేస్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద వర్కింగ్ డేస్ ఓకే సో నౌ ఆ టైంలో యూ నీడ్ టు క్రాక్ దట్ పర్టికులర్ టైం లైక్ ఈ టైంలో మనకి ఎక్కువ సెర్చ్ అనేది వస్తుంది ఈ టైంలో ఎక్కువ పీపుల్స్ అనేది మన బ్లాగ్ గురించి చదువుతున్నారు లేదా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ గురించి సెర్చ్ చేస్తున్నారు అనేది మనకు తెలుస్తుంది సో నౌ ఆ పర్టికులర్ టైం లైక్ ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు పోస్ట్ అ పర్టికులర్ బ్లాగ్ 6 to 7 మినిట్స్ బిఫోర్ ఓకే లైక్ 6 to 9 మధ్యలో నేను ఆ పోస్ట్ ని పబ్లిష్ చేసే ముందు ద మెయిన్ థింగ్ విచ్ వీ కెన్ రీచ్ కెన్ నంబర్ ఆఫ్ బ్లాగ్స్ ఓకే హై క్వాలిటీ ట్రాఫిక్ బ్లాగ్స్ లో మీరు వెళ్ళినప్పుడు మీరు అక్కడ కమెంట్ చేయొచ్చు ఓకే యూ కెన్ కమెంట్ ఈవెన్ యూ కెన్ పోస్ట్ యువర్ పర్టికులర్ లింక్ ఓకే సో పీపుల్ కెన్ ఎంగేజ్ విత్ దట్ పర్టికులర్ లింక్ ఓకే యూ కీప్ ఆన్ కమెంటింగ్ ఆన్ డిఫరెంట్ బ్లాగ్స్ ఓకే సో దట్ అక్కడ ఉన్న ట్రాఫిక్ లైక్ ఇఫ్ ఐఎమ్ సర్చింగ్ ఫర్ ద ట్రాఫిక్ ఇఫ్ వన్ ఆఫ్ యూ ఆర్ హ్యావింగ్ అ గుడ్ ట్రాఫిక్ ఇన్ యువర్ వెబ్సైట్ ఐ విల్ కీప్ అ కమెంట్ ఇన్ యువర్ traffic I'm like in your blog okay so that people who are searching for your blog if similar kind of information I am having I will like talk about your content then I will put like you can even visit my blog you can search the details which I have provided so that people can come to my blogs they can read if you have okay content enduku rastam because feedback it helps okay if you read a content and if you give feedback to a particular person it helps similarly meer ippudu ok velgani travel to Vizag chestunnaru meer n number of posts chudochu ikkada see you can see the recent post where we have kept okay ee post ni meer chaduvi okay if you put comments on this particular blog we will get an idea that how people are reaching okay so idi enta useful ga undi పర్టికులర్ ఇన్ఫార్మ్ ఐ మీన్ లైక్ యూజర్ కి అనేది మాకు తెలుస్తుంది సో ఇట్ విల్ హెల్ప్ అస్ సో ఐ రిక్వెస్ట్ ఇఫ్ ఎనీవన్ హ్యాస్ టైమ్ టు రీడ్ ఎనీ ఆఫ్ దిస్ కంటెంట్స్ ఓకే ప్లీజ్ టేక్ అ 5 to 6 మినిట్స్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ రీడ్ ద కంటెంట్ ఐ మీన్ లైక్ కంటెంట్స్ ఇఫ్ యూ వాంట్ టు పుట్ ఎనీ కమెంట్స్ ఇన్ యువర్ ఇన్ అవర్ కమెంట్ సెక్షన్ యూ కెన్ ప్లీజ్ గో అహెడ్ అండ్ పుట్ ద కమెంట్స్ ఆర్ ఇఫ్ యూ వాంట్ టు నో ఎనీథింగ్ అబౌట్ డిఫరెంట్ టెక్నాలజీస్ టెక్నాలజీ గురించి ఉంది ఈ టెక్నాలజీ గురించి మాకు కావాలి ఇఫ్ వీ హ్యావ్ దట్ నాలెడ్జ్ అబౌట్ దట్ టెక్నాలజీ వీ విల్ డెఫినెట్లీ పుట్ ద బ్లాగ్ అబౌట్ దట్ ఆర్ వీ విల్ క్రియేట్ అ పోస్ట్ ఆర్ వీ విల్ సర్చ్ ఫర్ దట్ పర్టికులర్ లైక్ కంటెంట్ విచ్ యూ వాంట్ ఓకే వీ విల్ సర్చ్ అండ్ వీ విల్ క్రియేట్ అండ్ పోస్ట్ ఫర్ యూ దట్ విల్ హెల్ప్ఫుల్ ఫర్ యూ ఓకే సో దిట్స్ కెన్ బి అ టూ వే హెల్ప్ఫుల్ ఈవెన్ మీకు కూడా హెల్ప్ అవుతుంది మాకు కూడా హెల్ప్ అవుతుంది రైట్ సో సిమిలర్లీ దట్ ఈస్ ద వే వేర్ వీ how we can create and like increase our traffic okay so you can directly contact with the users who are engaging okay users engage ayin tarvata mee deentlo comment chesin tarvata make sure you are giving reply to that particular user so that he will feel like yes he is active he is interacting with us so that will help your business or your blog okay so he will gain a trust and n number of time he will visit వాడే విజిట్ కాకుండా హీ విల్ ఈవెన్ ఆస్క్ హిస్ ఫ్రెండ్స్ టు విజిట్ ఓకే సమ్ టైమ్స్ మౌత్ ప్రమోషన్ ఇస్ ఆల్సో హెల్ప్ఫుల్ ఓకే మీరు ఎలాగా మీ ప్రమోషన్స్ సోషల్ మీడియాలో చేస్తారు బట్ సమ్ టైమ్స్ లైక్ మనకు నచ్చిన వీడియో మనం షేర్ చేస్తాం రైట్ సిమిలర్లీ మీరు రాసిన కంటెంట్ ఎవరికైనా నచ్చితే దే కెన్ షేర్ విత్ అమౌంగ్ దేర్ ఫ్రెండ్స్ సో ఇన్ దిస్ వే యూ కెన్ ఇంక్రీజ్ ద ట్రాఫిక్ నౌ ట్రాఫిక్ 2 ways ఉంటాయి ఆర్గానిక్ ఉంటాయి పెయిడ్ ఉంటాయి I request or I suggest never go with the paid traffic okay ee paid traffic lo meek spam traffic untadi okay always go with the organic traffic let the people search or let the people know about your product or your content in a organic way okay
పెయిడ్ వేలో వెళ్ళారు అనుకోండి, ఓకే ఐపీ అడ్రస్, ఓకే ఐపీ అడ్రస్ యూజ్ చేస్తుంది, యూ విల్ ఆస్క్ యువర్ పీపుల్ అండ్ లైక్ యువర్ ఫ్రెండ్స్ ఆర్ ఎనీ వన్ టు సర్చ్ అబౌట్ దిస్ బ్లాగ్ అండ్ లైక్ గూగుల్ ఇస్ నాట్ లైక్ ఈస్ నాట్ సిటింగ్ కామ్, ఓకే 24/7 వర్క్ అవుతూనే ఉంటుంది, ఓకే హీ కెన్ ఫైండ్ అవుట్ ద స్పామ్ ట్రాఫిక్ వేర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్. సో మీకు ఎంత వ్యూ వచ్చినా ఒకవేళ దాన్ని స్పామ్ వ్యూ ఐమ్ లైక్ దాంట్లో స్పామ్ ట్రాఫిక్ ఉందనుకోండి, he will easily like google and easily our views and teasers set, okay so 1000 views lo ok well ganiki 500 spam views unna, that is waste. Spam valla meeku trust issues vastayi, okay user ki mee oka information meda doubt vastadi. So more focus with the organic traffic, that will increase trust in your I mean like users, those who are coming and reading your blogs, okay. See, we have created this particular blog into video blog. Similarly, we have created this website. See, this is travel to Vizag website. Okay. Now we have created in like, we have, see, this is what we call main menu. Okay. Similarly, if you blog lo chuste meeku ekkada kanipistundi main menu, idigo chudandi. Header menu or main menu. See, ee main menu lo you will get all the links. See. What are the options which I have provided? Okay, you can see all the options which I have provided in my particular blog. You can create it here. Okay, this is drop downs. Drop downs create chese tappudu underscore anedi mundu pedte drop down vastundi. If deeniki mana inko drop down pettal anukuntaru, if suppose comedy click chesthe telugu comedy, hindi comedy and others comedy vastundi, right? తెలుగు ఐ మీన్ కామెడీలో తెలుగు కామెడీ లోపల నేను ఇంకేమైనా సబ్ చైల్డ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఐ విల్ ప్లేస్ డబుల్ అండర్ స్కోర్ బిఫోర్ ద కంటెంట్ ఐ మీన్ లైక్ ద టైటిల్ విచ్ ఐఎమ్ రైటింగ్, ఓకే దాట్ విల్ క్రియేట్ చైల్డ్ సబ్ క్లాస్ ఫర్ దిస్ తెలుగు కామెడీ, ఓకే ఇన్ దిస్ వే వీ కెన్ క్రియేట్ అవర్ మెన్యూ లిస్ట్. This menu list, hot post. Hot post is that baga ekku janal ki reach aina post evana unte, okay okay people ja baga ekku reach aina post evana unte avanni meek hot post lo kanipistundi. Now someone asked how can we earn money, right? See meek ikkada ads kanipistunna, advertisements. So yes, మీకు ట్రాఫిక్ బాగా పెరిగిన తర్వాత వెన్ యూ అప్లై ఫర్ ద యాడ్సెన్స్, ఓకే యాడ్సెన్స్ అనేది మీరు పెట్టే ఐఎమ్ లైక్ అప్లై చేసిన తర్వాత మీరు పర్టికులర్ పర్సన్స్ లైక్ ఇఫ్ లైక్ ఈ బాటిల్ ఒక కంపెనీ ఉంది, లెట్స్ సే వాట్ ఇట్ మే బి ద ఆరో ఫుడ్ ఆర్ బెరీ బెరీస్ వాట్ ఇట్ మే బి, ఈ పర్టికులర్ బాటిల్ గురించి మీరు అడ్వర్టైజ్మెంట్స్ క్రియేట్ చేసేటప్పుడు యూ హ్యావ్ గివెన్ ద అథారిటీ టు హిమ్ దట్ ఎస్ ఐ విల్ పబ్లిష్ యువర్ advertisements within my blog, so that me vaadi degar nundi a particular amount charge cheyach, okay. So in this way you can earn money. Vaadi kenni views vachina mee oka daan meda entha mandi vachi search chesina vaaliki advertisement anedi kanipistundi. For advertisements it has a amount, it depends on the Google how it has designed. So daan batti meeku per view ki meeku amount anedi I mean like add avutu untadi, okay. So now మీ బ్లాగ్ పోస్ట్ అనేది మీకు ఎక్కడ కనిపిస్తుంది అంటే దిస్ ఇస్ యువర్ బ్లాగ్ పోస్ట్, ఓకే వాట్ ఆర్ యువర్ పోస్టింగ్ రైట్, కరెంట్ న్యూ పోస్ట్ మీరు ఏదైతే పోస్ట్ చేస్తున్నారో మీకు ఈ బ్లాగ్ పోస్ట్ మెయిన్ పోస్ట్ మీద కనిపిస్తుంది. వెన్ కమ్స్ టు హియర్ ఇన్ వెబ్సైట్ దిస్ ఈస్ ద మెయిన్ బ్లాగ్ పోస్ట్, ఓకే. సో నౌ కమెంట్స్, ఐ హ్యావ్ గివెన్ పీపుల్ టు కమెంట్ విత్ ఇన్ మై బ్లాగ్ సో దాట్ ఐ కెన్ అండర్స్టాండ్ అండ్ లైక్ నాకు అర్థం అవుతుంది how many people are liking this content, okay, if this is reaching to the user so that they can they are enjoying or not, or they're feeling like this is repeated content, or if they are feeling like it is not that hilarious, you can go with some other content, so that ee particular thing ni nenu pull out chesi deen place lo nenu inkemaina kotta content oka hilarious content ni add cheskogalthe chestam. That is the way the user can help me, okay, the contents, the comments will help me. So similarly, if you comment in this particular blog, we will get to understand that how
we are like engaging the people, or if you are getting engaged with our content, if anything more information we need to include in this particular content, what are maybe the creating content, maybe easy way of explanation use as well, or we are or we are making the particular concept complicated. అనేది మాకు మీకు అర్థం ఐ మీన్ లైక్ మీరు చెప్పే విధానం బట్టి మాకు అర్థమవుతుంది. సో దట్ ఈస్ ద వే వేర్ కమెంట్స్ ఆర్ యూస్ఫుల్. సో ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ గో త్రూ దీస్ ఆల్ పోస్ట్ ఇఫ్ యూ హ్యావ్ టైమ్ అండ్ ప్లీజ్ కమెంట్. ఓకే, మీకు యూఆర్ఎల్ కనిపిస్తుంది కదా, ఇఫ్ యూ గో అండ్ సర్చ్ విత్ దిస్ యూఆర్ఎల్ ట్రావెల్ టు వైజాగ్ .com. ఓకే, యూ ల్యాండ్ టు దిస్ పర్టికులర్ పేజ్ అండ్ యూ కెన్ ఈజీలీ ఫైండ్ అవుట్ ఆల్ దిస్ కంటెంట్స్. ట్రావెల్ టు వైజాగ్ టూరిజం గురించి న్యూస్ లేటెస్ట్ న్యూస్ ఏమైనా ఉన్నాయో మీకు అన్ని కనిపిస్తుంది. ఆల్ దీస్ ఆర్ వీ హ్యావ్ క్రియేటెడ్ విత్ ఇన్ అ బ్లాగ్స్. ఓకే, ఇవన్నీ బ్లాగ్స్ మీరు చూస్తే మీరు ప్రతిదీ పేజ్ అండ్ వన్ బ్లాగ్ అనేది క్రియేట్ చేసింది. సి లేటెస్ట్ ఎవ్రీథింగ్ వీ హ్యావ్ క్రియేటెడ్ ఇట్ ఈస్ అ బ్లాగ్. ఓకే, ఇన్ దిస్ వే సిమిలర్లీ దిస్ వే యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ థింగ్ వెన్ ఇట్ కమ్స్ టు బ్లాగర్. నేను ఇక్కడ వీడియో బ్లాగ్ క్రియేట్ చేసుకున్నాను, సిమిలర్లీ మీరు కంటెంట్ బ్లాగ్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. లెట్ మీ షో యూ వన్ థింగ్, హౌ వీ కెన్ క్రియేట్ వన్. సి దీంట్లో మీకు ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ నేను చూపిస్తాను. ఇప్పుడు టైటిల్ యువర్ విష్, వాట్ ఇట్ మే బి, ఇఫ్ యూ వాంట్ టు పుట్ యూ కెన్ పుట్ ద టైటిల్. ఓకే, బట్ మేక్ ష్యూర్ యూ ఆర్ యూజింగ్ కీవర్డ్స్ ఇన్ దాట్. నౌ యూ విల్ ఆస్క్ వాట్ ఈస్ కీవర్డ్స్. సి సింపుల్ వేలో చెప్పాలంటే, if you search for a particular thing, okay, if I am searching for the blessed the best blogger, okay, leda if I am searching for the best person who can explain blog, so these are queries, but initial ga meer use chestundi keywords. Okay, ee keywords based meda Google will crawl the best person, like the best blogger evaraithe unnaro baaga high traffic unna బ్లాగ్ అండ్ లైక్ హై ట్రాఫిక్ ఉన్న పర్సన్ ఒక బ్లాగ్ నే మీకు ఫస్ట్ టైంలో చూపిస్తారు. సో లెట్స్ గివ్ ఎ ట్రై. ఇప్పుడు నేను ఎస్సీఓ జర్నల్ గురించి ఫైండ్ అవుట్ చేస్తున్నాను. ఓకే, సి ఎస్సీఓ జర్నల్స్ గురించి ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఐ హావ్ గివెన్ అ కీవర్డ్, ఎస్సీఓ జర్నల్ అనేది కీవర్డ్. సో దాని బేసిస్ గా మీకు ఎన్ని రిజల్ట్స్ వస్తున్నాయి చూడండి, చూసారా. సో నౌ దిస్ ఈస్ ద హెడింగ్ థింగ్, ఇక్కడ హెడింగ్ అనేది యూజ్ అవుతుంది. సో సిమిలర్లీ మీ టైటిల్ ఏమైనా ఇస్తున్నారో ఆ టైటిల్ అండ్ మీ కంటెంట్లో, ఓకే, ఈవెన్ ఇన్ యువర్ కంటెంట్ కీవర్డ్ ఈస్ ద మస్ట్ అండ్ షుడ్ థింగ్. ఓకే, మీ కీవర్డ్స్ యూజ్ చేస్తూ రాస్తే దట్ ఈస్ వెల్ సఫిషియంట్. ఓకే, నౌ మీరు రాసిన కంటెంట్కి ఫాంట్ సైజ్ మార్చాలనుకున్నా, దానికి లైక్ డిఫరెంట్ బోల్డ్ ఇటాలిక్ లేదా అండర్లైన్ చేయాలనుకున్నా, మీరు ఇక్కడ నుండి ఆప్షన్స్ ఎన్ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ మీరు యూస్ చేయగలరు. ఓకే, బ్యాక్గ్రౌండ్, ఓకే, హైలైట్ చేయాలనుకుంటున్నారు పర్టికులర్ థింగ్ని, ఓకే, పర్టికులర్ ఇన్ఫర్మేషన్ని మీరు హైలైట్ చేయాలనుకున్నా మీరు ఇక్కడ హైలైట్ చేసుకోవచ్చు, బ్యాక్గ్రౌండ్ కలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, యూ హ్యావ్ పాయింట్స్, ఓకే, పాయింట్ వేలో మీరు నోట్ చేయాలనుకుంటున్నారు మీ యొక్క ఇన్ఫర్మేషన్ని, పాయింట్స్ వేలో ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నారు, యూ హ్యావ్ ద ఆప్షన్ వేర్ యూ కెన్ గివ్ ఇట్ ఇన్ పాయింట్స్. ఓకే, ఈవెన్ యూ కెన్ అటాచ్, సి ఏమైనా లింక్స్ ఉంటే మీరు లింక్ చేయొచ్చు. సో నౌ యూ విల్ ఆస్క్ మీ హౌ దిస్ లింక్ విల్ హెల్ప్. ఓకే, సో ఈ లింక్ని మనం ఏమంటామంటే యాంకర్ టెక్స్ట్ అంటాం. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు ఎంగేజ్ యువర్ పర్టికులర్ థింగ్, ఓకే, మీరు కాఫీ గురించి మాట్లాడుతున్నారు, నేను టీ గురించి ఇంతకుముందు మాట్లాడేశాను. ఓకే, నౌ ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అబౌట్ కాఫీ. సో సిమిలర్ వే కాఫీ కూడా ద సేమ్ వే మనం టీ ఎలా ప్రిపేర్ చేస్తామో అలాగే ఉంటుంది. సో కాఫీ గురించి అట్రాక్ట్ అవుతున్నప్పుడు నేను ఇఫ్ వి యూస్ ఇఫ్ ఐ యూస్ యాంకర్ టెక్స్ట్ సో దాట్ ఐ కెన్ పుట్ అ లింక్ ఆఫ్ మై ఓన్ బ్లాగ్. ఓకే, నా ఒక బ్లాగ్ నా ఒక టాపిక్ గురించి హైపర్ టెక్స్ట్ పెడితే యూ కెన్ ఈవెన్ విజిట్ దిస్ బ్లాగ్, ఆ ఒక క్లిక్తో యూ కెన్ ల్యాండ్ టు దట్ పర్టికులర్ టీ బ్లాగ్. ఓకే, ఈ యొక్క పోస్ట్ ల్యాండ్ అవుతుంది. సో ఈ లింక్స్ అనేవి అలా యూస్ఫుల్ ఉంటాయి. ఓకే, యూ కెన్ ఈవెన్ లైక్ మీకు ఎక్కువ మంది ట్రాఫిక్ వస్తున్నారు, ఓకే, like you are gaining like 2000 20000 members traffic or something, 20000 traffic is not a small thing. Okay, if I have a website, okay, naaku traffic kavali, so I will get contact with you, okay, and I will explain that I want to increase my traffic, so can you please put my blog link in your include within your blog
పోస్ట్ వెన్ ఎవర్ యూ క్రియేట్ సో రిలేటెడ్ నా పోస్ట్ రిలేటెడ్ గా ఒకవేళ తన పోస్ట్ కూడా క్రియేట్ చేస్తే హీ విల్ పుట్ అన్ హైపర్ లింక్ సో దాట్ ఇఫ్ పీపుల్ క్లిక్ ఆన్ దట్ దే విల్ డైరెక్ట్లీ ల్యాండ్ టు మై పేజ్ ఓకే సో టూ వేస్ External link and internal link. Internal link means within your blog only, and external link means with your blog. If person is searching in your blog and clicking your blog, he will go to some other blog. Okay, some other person whom you want to promote. Okay, ever again, I promotion just for into wall blog development. Internal blog is like you will keep engaged customer or whoever it is the user who are coming. You will keep engaged. Okay. First page like information only, so you can find same similar information or the more information in fifth page nundi inka emaina informative ga meer engage cheyal anukuntunnaru you get well good information like in the 10th page you can redirect into the 10th page so ga meer pettachu content meer rasetappudu the main thing which I have told you like you need to write in a proper grammar and like without with using grammar knowledge right grammatical ga emaina correction unda meer cheskuntu rayali keywords use chesetappudu you make sure that you should not stuff your keywords okay keywords anedi like 4 to 5 times use chesthe well and good keywords use cheyamannaru kada ani 5000 characters lo meer ప్రతి ఒక్క పారాగ్రాఫ్ లో కీవర్డ్స్ పెడుతూ వెళ్ళారు అనుకోండి ఇట్స్ నాట్ గుడ్ కీవర్డ్స్ వన్ కీవర్డ్ ఇఫ్ యూ హ్యావ్ ద యాజ్ అ కీవర్డ్ యూజ్ ద ఫ్యూ టైమ్స్ నాట్ ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ సో స్టఫింగ్ అనేది మనం చేయకూడదు దట్ ఈస్ వాట్ కీవర్డ్ స్టఫింగ్ దట్ ఈస్ డిఫరెంట్ టాపిక్ ఓకే సో దిస్ ఈస్ ద బ్లాగ్ సో లేఅవుట్ గురించి మనం మాట్లాడుతున్నాం రైట్ సి లేఅవుట్స్ గురించి మాట్లాడినప్పుడు మనం డిజైన్ చేసుకోవచ్చు ఓకే యూ కెన్ కస్టమైజ్ యువర్ ఓన్ వే ఓకే ఎన్ నెంబర్ ఆఫ్ వేస్ ఉన్నాయి మీకు గ్యాడ్జెట్స్ సి యూ హ్యావ్ 26 గ్యాడ్జెట్స్ ఓకే 26 టైప్ ఆఫ్ గ్యాడ్జెట్స్ విచ్ యూ కెన్ ఇంక్లూడ్ లైక్ యాడ్సెన్స్ ఉంది ఫ్యూచర్ పోస్ట్ ఉంది బాగా ఎక్కువ ఫీచర్డ్ అయిన పోస్ట్ ఉంది హెచ్టిఎంఎల్ జావా స్క్రిప్ట్ సో నౌ దీని గురించి చాలామంది లైక్ డౌట్ అని లైక్ ఎక్కువ ఆలోచిస్తారు హౌ కెన్ ఐ produce HTML I don't know how to write JavaScript it's okay రావాలని ఏమి రూల్ లేదు you can use different type of other options here profile గురించి ఏమైనా చెప్పాలనుకున్నా మీ profile okay you archived blogs page header create చేస్తున్నారు followers list okay so ఇలా మీరు n number of options అనేది మీరు use చేసుకోవచ్చు మీ blog status ఏంటి if you want to keep or if you want to include anywhere you can include easily now so very simple question which I will ask like meer ee painunna list chustunnaru kada meer nin open chesina prathi tab lo ni meek ee particular images kanipistunnayi aa images ni em antaro telusa meeku good సేవ్ ఐకాన్ అంటారు కరెక్ట్ మల్లికార్జున్ గారు సో సేవ్ ఐకాన్స్ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి ఓకే ఒక పర్టికులర్ బ్లాగ్ గురించి మీరు క్రియేట్ చేస్తారనుకోండి ఇప్పుడు సపోజ్ మేము ట్రావెల్ టు వైజాగ్ ఒక వెబ్సైట్ అనేది క్రియేట్ చేస్తున్నాం ఓకే నౌ ట్రావెల్ టు వైజాగ్ అంటే ఇట్ షుడ్ హ్యావ్ అ లోగో ఓకే దిస్ ఈస్ ద ఫిక్స్డ్ లోగో నాట్ ఫిక్స్డ్ ఐ కెన్ చేంజ్ బట్ పీపుల్ వెన్ సీ ఓకే దే హ్యావ్ సీన్ దిస్ పర్టికులర్ థింగ్ సమ్వేర్ సో దిస్ ఇస్ ద లోగో ఓకే The same thing we have created save icon okay this will help you like idi me tab open ayindi ani google ku unna google save icon see ye google page open chesina meek google ku unna ide save icon kanipistadi blogger ye blogger page open chesina meek ide save icon kanipistadi but mee oka blogger meer create chesina tarvata see this is my I have created my own save icon see ee jolly buzz ane nen create chesina daniki nen na pettukona save icon ikkada meer chuste same బ్లాగ్ ఈ లోగో ఓకే ఇవన్నీ మనకి మే మస్ట్ అండ్ షుడ్ లోగో అండ్ ఫేవ్ ఐకాన్స్ ఇవన్నీ మనం క్రియేట్ చేస్తే దట్ ఈస్ వాట్ వీ ఆప్టిమైజ్ అవర్ బ్లాగ్ ఫైనలీ ఓకే పీపుల్ వెన్ ఎవర్ కమ్స్ దే విల్ ఎంగేజ్ ఓకే దే హ్యావ్ సమ్ స్కిల్స్ దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ విత్ ద బ్లాగ్ థింగ్ వేర్ దే ఆర్ ప్రొవైడింగ్ సమ్ ఫైన్ ట్యూన్ కంటెంట్స్ విచ్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ అస్ ఓకే సో సిమిలర్లీ Now, నేను మెన్యూ లిస్ట్లో ఓకే ట్రావెల్స్ టు బ్లాగ్ వైజాగ్ బ్లాగ్ మెన్యూ లిస్ట్లో సి యూ కెన్ సీ ట్రావెల్ టూరిజం కానీ ఫుడ్ డ్రింక్స్ కానీ
హెల్త్ ఫిట్నెస్ న్యూస్ టెక్నాలజీస్ ఇలా ఎన్ నెంబర్ ఆఫ్ థింగ్స్ మీరు సెర్చ్ చేయగలరు చూస్తున్నారు కదా సో ఇఫ్ యూ వాంట్ టు రీడ్ అబౌట్ దిస్ పర్టికులర్ థింగ్ యూ విల్ సెర్చ్ అండ్ గో ట్యాబ్ ఆన్ దిస్ ట్రావెల్ టు ట్రావెల్ అండ్ టూరిజం రైట్ సో ట్రావెల్ అండ్ టూరిజం మీద మీ ఒక బ్లాగ్ క్రియేట్ చేశారు ఓకే సో ఇలాగే మీరు ఒక బ్లాగ్ అనేది మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీరు మాకు ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు అనుకోండి యూ కెన్ ఓకే యూ కెన్ సబ్స్క్రైబ్ హియర్ యువర్ మెయిల్ యూ కెన్ పుట్ ఆన్ లైక్ దిస్ ఇస్ ద ఇన్ఫర్మేషన్ విచ్ ఐ వాంట్ టు పుట్ ఆర్ యూ కెన్ కాంటాక్ట్ అస్ సో దాట్ మీ ఇన్ఫర్మేషన్ మాకు నచ్చితే ఓకే వీ కెన్ లైక్ యూజ్ దట్ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఆర్ బ్లాగ్ ఓకే దట్ కెన్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ లైక్ వీ కెన్ ప్రమోట్ యువర్ బ్లాగ్ in our particular website so there is two way thing right so content ni use chesinappudu with different type of contents ni create chestunnam right so similarly you can also create your content you have many sites where you can do guest blogging okay now what is guest blogging oka blog lo okay if I am owning a blog and if I have kept like guest blogging okay meeru you are very good with content writing and you are very good you want to explain about your talents you want to give information about the technologies which you are working on you can do come to my blog you can put your request and you can do guest blogging okay so that you can create a post and post in my blog okay where you will earn the benefits మీ యొక్క బ్లాగ్ గురించి మీరు అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ లింక్ మీ బ్లాగ్ ఇస్తే దట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ బికాస్ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆ ఒక ఇన్ఫర్మేషన్ సెర్చ్ చేసేటప్పుడు ఇన్ఫర్మేషన్ మీరు ఎండ్ చేసినప్పుడు ఓకే మీరు చాలా బ్లాగ్స్లో చూసి ఉంటారు ఇన్ఫర్మేషన్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ దే విల్ అట్రాక్ట్ యూ విత్ దేర్ కంటెంట్ ద లేటర్ దే విల్ స్టాప్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ దట్ పర్టికులర్ థింగ్ వై దే విల్ పుట్ అన్ హైపర్ టెక్స్ట్ ఇఫ్ యూ వాంట్ టు రీడ్ మోర్ ప్లీజ్ విజిట్ టు దిస్ పర్టికులర్ బ్లాగ్ ఓర్ క్లిక్ ఆన్ దిస్ టు ద నెక్స్ట్ పేజ్ That is what the way how we and like dynamically keep the traffic within our regions. Okay, now the page lo nenu aa traffic ni ela maintain chestu untaru so that people will come to my blog and they will read about my particular blog completely. So in this way, this is organic way. Okay, organic way of improving your traffic. Okay, one of the organic way. Similarly, mee oka emaina unte. మీరు ఇక్కడికి వచ్చి గెస్ట్ బ్లాగ్ అనేది రీచ్ చేసుకోవచ్చు యూ కెన్ కాంటాక్ట్ అస్ యూ కెన్ పుట్ గెస్ట్ బ్లాగ్స్ ప్లీజ్ విజిట్ వెబ్సైట్ అండ్ ప్లీజ్ గివ్ ఐ మీన్ లైక్ కమెంట్స్ మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వండి సో దట్ వీ కెన్ అండర్స్టాండ్ వేర్ వీఆర్ ల్యాకింగ్ అ వాట్ వీఆర్ ఐ మీన్ లైక్ మిస్సింగ్ ద మెయిన్ ఇంగ్రీడియంట్ టు పుట్ అట్రాక్ట్ ద కస్టమర్స్ రైట్ so you can even also learn meeru ee blog lo particular blog lo vachin tarvata you can understand that how to create a content okay ee content ni okay ila create chestara okay in this way I can write content okay content is nothing but like in your blog it's a storytelling if you are having a skills of storytelling just go with that flow okay storytelling anedi it's an art prathi okarki raadu okay so cheppadam easy but when we come ఓకే రాయడానికి వచ్చినప్పుడు వర్డ్స్ వి ల్యాక్ అండ్ లైక్ వి రన్ అవుట్ ఆఫ్ వర్డ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ వర్డ్స్ విచ్ వి యూజ్ సో దట్ ఈస్ అ స్కిల్ ఎన్ నెంబర్ ఆఫ్ ఎఫర్ట్స్ అనేది ఐ మీన్ లైక్ ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ యూ హ్యావ్ టు పుట్ యువర్ ఆల్ ఎఫర్ట్స్ ఆన్ దట్ అండ్ క్రియేట్ దట్ కంటెంట్ రైట్ సిమిలర్లీ ఇన్ బ్లాగ్ ఆల్సో యూ నీడ్ టు క్రియేట్ దట్ పర్టికులర్ థింగ్ పుట్ ఎవ్రీథింగ్ ఇన్ దిస్ బ్లాగ్ So this is footer section దీన్ని మనం footer section అంటాం ఏమైనా మీరు పెట్టాలనుకుంటున్నారు ఇప్పుడు సపోజ్ నేను ఒక నా బ్లాగ్ అనేది బాగా పాపులర్ అయిపోయింది ఓకే సో మీరు ఫేస్బుక్ చూస్తున్నారు ఫేస్బుక్ యూజ్ చేసేటప్పుడు యూ కెన్ సీ ఇన్ ద వెరీ రైట్ టాప్ కార్నర్ ఓకే నాట్ టాప్ కార్నర్ రైట్ కార్నర్లో మీరు చూస్తే మీకు గేమ్స్ ఇన్వైట్స్ వస్తుంటాయి రైట్ సో ఐ కెన్ ఆల్సో పుట్ గేమ్స్ ఇన్వైట్స్ ఇన్ మై బ్లాగ్ ఇఫ్ ఐ హ్యావ్ ఓకే ఇఫ్ నేను నా గేమ్ని కూడా దీంతో link up cheskunte people can come and play games with within on my blog right this is the way how can I engage or how can I design my layouts okay here is a way where you can design it your blog I mean like me contact form kavali
predefined your contact form and create something. But if you want, if you are good with HTML, if you have a skills of developing or creating coding language, idea on that, you can create your own contact forms. Okay. మీ పేజ్ గురించి మీరు చెప్పాలనుకుంటున్నారు, అబౌట్ మీ మెయిల్లో పెట్టి మీరు మీ పేజ్ గురించి చెప్పచ్చు, లేబుల్స్ క్రియేట్ చేసి లేబుల్స్ పెట్టచ్చు. సో దిస్ ఈస్ ద వే హౌ యూ కెన్ క్రియేట్ లేఅవుట్ ఫర్ యువర్ బ్లాగ్. ఓకే, నౌ థీమ్స్ గురించి మాట్లాడుతున్నారు, రైట్? వీ కెన్ సీ వీ హ్యావ్ డిఫాల్ట్ థీమ్స్. నేను మీకు స్టార్టింగ్ లో చూసినప్పుడు డిఫాల్ట్ థీమ్స్ మీకు చూపించాను, రైట్? యూ హ్యావ్ సీన్ సీ మెనీ డిఫాల్ట్ థీమ్స్. ఇందులో మీరు ఏదైనా యూజ్ చేసుకోవచ్చు, ఇట్స్ యువర్ విష్ and it is completely free. But meeku I'm like free blogger themes anedi meeku net lo dorukesthay. Free ante you I'm not saying like it is completely free. Okay, for some extent up to you design your blog it is free, but for some critical options what you pay to them. So you can take, either you can buy that particular thing or you can use that free theme. Free theme comes with only limited accessibility. You should keep that in your mind. Free ante mattham free kada antoni use cheyalam. So it should be like if you want to add any other options in the if you want to design that particular coding, okay, meeku aa coding nachaledu, nenu aa coding ni maarchalanukuntunnanu, you cannot. Okay, you can only change the content in it, but you cannot change the coding within it, because you are not having the rights, you are not having the permissions to change every block content, unlike HTML coding thing or whatever the language you use. You are not having accessibility to change it. But if you are buying that particular theme from someone, it is easy. So you can even like removing the footer link of the developer. Yes, we cannot remove the footer link a developer, because content like copyrights and the issues are there. Vaadi oka particular information ne kanipistundi, daanni remove cheyalante you have to buy your you need to buy that particular links, that is that theme. That is one thing. Any option to upload file? You someone asked any option to upload files if it contains good information about particular topic. You can upload files, no doubt in that, but it's better way if you create your own your own way of representation, because someone's టాపిక్ ని మీరు అప్లోడ్ చేస్తే దట్ విల్ బి లైక్ వాడికి ప్రమోషన్ చేసినట్టుగా ఉంటుంది. ఓకే, యూఆర్ నాట్ గివింగ్ ద ఫ్రీ ప్రమోషన్ టు ఎవ్రీవన్. సో యూ రీడ్ దట్ పర్టికులర్ కంటెంట్, యూ కెన్ క్రియేట్ యువర్ ఓన్ వే. ఓకే, ఆ పర్టికులర్ కంటెంట్ ని యూస్ చేస్తే యూ కెన్ క్రియేట్ ఇట్ ఇన్ యువర్ ఓన్ వే అండ్ యూ కెన్ పబ్లిష్ ఇట్ ఇన్ యువర్ బ్లాగ్, సో దట్ ఇట్ విల్ ఇంక్రీజ్ యువర్ ట్రాఫిక్ రాదర్ దాన్ హిస్ ట్రాఫిక్. సో వీఆర్ హియర్ టు ఇంక్రీజ్ ఆర్ ట్రాఫిక్. ఓకే, నాట్ సమ్ అదర్స్ ట్రాఫిక్. ఫస్ట్ ట్రాఫిక్ మనకు కావాలి, దెన్ వీ కెన్ help to others. Okay, it's always comes first, like selfish ga alochinchina it's our first, then someone else. So now similarly we have created topics here, make choose. Okay, oka website lo vachinappudu manam em chestam ante ila anni links istam, so that a user can come easily and he can directly land to the Facebook pages or whatever. This is the way where we promote our particular particular website. Okay, if you travel to Vizag gurinchi new ikkada information anedi provide chestam, but without promoting the business is nil. Okay, promotion cheyalsam le. Ippudu Redmi Note release ayindi ani telisthe saripoddha? Okay, if we release in the stores, that is that enough? No, we need to promote about that particular product, right? ఆ ప్రోడక్ట్ మీకు వచ్చిందని ఎలా తెలుస్తుంది? యు ఆర్ నాట్ లైక్ ఎవ్రీ డే స్టోర్కి వెళ్ళి ఏ ఫోన్ కొత్తగా వచ్చింది అని సెర్చ్ చేస్తారు, లేదు. సో హీ నీడ్ టు డూ మోర్ ప్రమోషన్. సిమిలర్లీ ఇప్పుడు ట్రావెల్ టు అండ్ టూరిజం గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారు, యూ విల్ నాట్
really go and travel every day. Okay, sometimes you need to learn information from a particular website. You can come here and learn from this particular website, right? Similarly, for a particular information with sales call and put Facebook, YouTube, Twitter, social media is a way where people are getting more engaged. Okay, social distancing keeper gani social media nu nikad kada, so we can put our all information in social media. Okay, we can publish like promote our products or promote our website in social media. So links icons anedi manam mana oka website lo manam provide chesthe, so whenever the user comes to the website he can directly click and land to the particular website page. So it will helpful for us and him both. Now as I said, there are two things, traditional marketing and digital marketing, right? Now me blog meer okay, well and good, you publish chesaru, and like you have written everything, it is well, really optimized blog, keywords anni use chesaru, chaala baaga design chesaru ee blog ni, it's going to attract customers, very good. The same way you have also created contents, you have given an article to some peoples to put that article on in traditional way. There are two ways, right? Now if we compare with both these two, both are helpful. I won't say that digital marketing is the best thing. I won't say that the only traditional marketing is the best thing. Sometimes they need both, sometimes they don't need both. Okay, they have both have their own way of like what we say advantages. But digital marketing way gurinchi maatladinappudu, you can easily count the traffic, you can easily know the traffic very well. Okay, how? See, everything we are doing is a work with tool, right? Google provides you a one more tool we called Google Analytics, where you can easily track how many people have come to your blog, how many people have visited your blog, how many people have understood your blog. So a blog vachina ye page meda vachi leave avutunaru, ye content ni vallu bore ga feel avutunaru, okay, why they are leaving anedi meeku ardham avutadi. So right, Google Analytics meer create chesetappudu, see settings lok manam velthe, see if you want to run this blog in this way until the traffic you want to gain the traffic, you can. Once you gain a traffic, you can take this particular domain. Okay, domain iskunte entante meeku inga copyrights issues anedi rao. Okay, this is your own domain. Okay, illu nadi. Okay, oka illu iskunnanu, ee illu nadi, so I am having all my rights to do whatever it what I want with this within this house, right? So similarly deenkante oka illu iskunnanante, you take a name, right? Yes, ee jolivas anedi oka peru, అది నేను ఓన్ చేయాలనుకుంటున్నాను, సో నో వన్ కెన్ పుట్ ఇన్ఫ్రింజ్మెంట్ ఆన్ దట్ పర్టికులర్ ప్రోడక్ట్. ఓకే, సో రెడ్మీ మీరు రెడ్మీ తీసుకుంటున్నారు, రెడ్మీ ప్రోడక్ట్ అనేది రెడ్మీ. ఓకే, సామ్సంగ్ కూడా వచ్చి ఇది నా ప్రోడక్ట్ అని చెప్పలేదు, బికాస్ దెర్ ఇస్ అన్ కాపీరైట్. ఓకే, దెర్ ఇస్ అన్ ఇష్యూ వేర్ యూ కెన్ సీ దెర్ ఇస్ అ లోగో, వాడి యొక్క కస్టమర్ అనేది అక్కడ దాంట్లో మీకు లైక్ క్లారిటీగా కనిపిస్తుంది, పేరు రెడ్మీ అనే పేరు కూడా మీకు కనిపిస్తుంది. Samsung కూడా వచ్చి రెడ్మీ అనేది నాది నేను తీసుకుంటాను అనేది కాన్సెప్ట్, రైట్? సిమిలర్లీ మీ యొక్క వెబ్సైట్ లో మీకు పేరు ఉంది, సో ఐ హావ్ పుట్ దిస్ నేమ్ లైక్ ఈ జాలీవర్స్, నేను ఇది ఓన్ చేస్తున్నాను. ఓకే, ఇఫ్ ఐ వాంట్ టు లైక్ కన్వర్ట్ ఇట్ ఇన్ టు సమ్ డిఫరెంట్ బిజినెస్ థింగ్, ఐ కెన్ లైక్ టేకింగ్ అప్ డొమైన్ సిమిలర్ .com కానీ ORG కానీ, బేస్డ్ ఆన్ ద థింగ్ ఐ విల్ టేక్. ఓకే, డొమైన్ అనేది నేను కొనుక్కోవచ్చు. నౌ హెచ్టిటిపిఎస్ కి హెచ్టిటిపి కి టూ థింగ్స్ ఏమంటాయి, లైక్ టూ థింగ్స్ కి డిఫరెన్స్ ఏమండి? ఓకే, బోత్ హెచ్టిటిపి కొట్టిన వర్క్ అవుతుంది, హెచ్టిటిపిఎస్ కొట్టిన వర్క్ అవుతుంది, బట్ వెన్ కమ్స్ ఎస్, ఓకే, సెక్యూరిటీ లెవెల్స్ అనేది ఉంటాయి, బట్ హెచ్టిటిపి హాస్ నో సెక్యూర్ లెవెల్, రైట్? సి ఇక్కడ హెచ్టిటిపిఎస్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ సెక్యూర్, ఇఫ్ ఎస్ తీసేస్తే ఇట్ ఈస్ నాట్ సెక్యూర్ అని మీకు రెడ్ కలర్ గా చూపిస్తుంది. సో నా ఇక్కడ ర్యాంక్ అయ్యేటప్పుడు కూడా మీకు చాలా వర్క్ లైక్ హెల్ప్ఫుల్ అవుతుంది.
I don't know if they so meeku aa topic la and like cover ayindho ledho. So oka website ki manu rank chestam, okay, SKKC rank chestam. So aa time lo ee https anedi oka important role, chinnadaina sare it plays an important role, so that trusted website, people can trust this particular website. So Google gives more importance if anyone search for particular thing. If you if we are having like more than 140 participants in this particular Zoom, right? Okay, we have 140 participants. Everyone is writing a blog. Okay, everyone is creating a blog. Okay, create chesinappudu deentlo most of the people are using HTTP only. Very few people are using HTTPS. Okay, so information velo okavelga search chesthe Google first it will target HTTPS thing. Okay, HTTPS ni first target chesi aa tarvata HTTP only chustaru. Okay. Now HTTPS లో కూడా ఒకవేళ డిఫరెన్షియేట్ చేయాలనుకుంటున్నాను అనుకోండి, ఆ HTTPS లో కీవర్డ్స్ కీవర్డ్స్ దట్ ఆర్గనైజ్డ్ వెల్ ఆర్గనైజ్డ్ ఏముందో దట్ ఇన్ఫర్మేషన్ కి ఎక్కువ ఏదైతే ఎక్కువ పీపుల్ వ్యూ చేస్తారో అది. సెకండ్ ట్రస్టెడ్ ఏముంది, ఓకే, ఏ ఒక బ్లాగ్ కి ఎక్కువ పీపుల్స్ కి ట్రస్ట్ ఉందో ఆ ఒక బ్లాగ్ ని ఫస్ట్ పబ్లిష్ చేస్తారు. ఓకే, ద ఫస్ట్ రిజల్ట్స్ ని 10 రిజల్ట్స్ ఆఫ్ సిటీసర్ దిస్ ఇస్ ద వే హౌ ఇట్ show the results. Okay, this is the way how Google will crawl to your particular blogs. So HTTPS is quali SSL certificate and under the blogger make blog like a directly accessible, but when you comes to domain you need to buy for that. See admin nenu inkevarnaina nenu okay na neene okane ee oka complete blog ni maintain cheyalani. For now I am maintaining this, but if in case we take like a అమెజాన్ అనే వెబ్సైట్ ని మన బ్లాగ్ గా తీసుకుంటే ఒక్క అమెజాన్ ని నేను ఒక్కడనే ఐ కెనాట్ మెయింటైన్ ద కంప్లీట్ అమెజాన్, రైట్, ఐ నీడ్ స్టాఫ్. ఓకే, సో ఐ విల్ గివ్ పర్మిషన్స్ టు మై స్టాఫ్, ఓకే, సమ్వన్ కెన్ ఎడిట్, సమ్వన్ కెన్ వ్యూ, సమ్వన్ కెన్ లెర్న్. ఓకే, ఐ హ్యావ్ అన్ ఆల్ ఆప్షన్స్ టు గివ్ హియర్. సో ఇక్కడ నేను ఆ ఇన్ఫర్మేషన్స్ అనేది ప్రొవైడ్ చేయగలను. దిస్ ఇస్ ద బేసిక్ సెటింగ్స్. Now when we comes to post and comment and sharing, you have 15 post first page lo na first 15 post ane content ani, very good, you can keep there na first page lo first content first oka post I mean like recent ga release chesina post matra content ali ante you can put that thing. You have an option is here. See days lo ga recent days 15 days lo ni gani one day lo gani ilanti post gani kanipinchalante you have an option. Post templates, it's your wish, you can like put or not animation. If I want to upgrade to a custom domain, will I get the SSL certificate or I need to buy? You need to buy, you need to definitely buy a SSL certificate because domain okay domain when domain iskunte meeku hosting kuda iskovali, okay, domain iskunte saripadu, you need to take a hosting platform. ఓకే, హోస్టింగ్ ప్లాట్ఫామ్ తీసుకున్నప్పుడు యూ నీడ్ టు పుట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. కొంతమంది ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ అటాచ్డ్గా ఇస్తాయి, ఓకే, నాట్ ఆల్ సెల్లర్స్ విల్ గివ్ యూ ఐమ్ లైక్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, సమ్మన్ విల్ గివ్ యూ లైక్ ఫర్ వన్ ఇయర్ ఇట్ ఈస్ ఫ్రీ, బట్ ఆఫ్టర్ దట్ వన్ ఇయర్ యూ నీడ్ టు పే ఫర్ దట్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్, దే ఇస్ అండ్ థింగ్. సో ఫ్రీగా ఉంటుంది బట్ యూ నీడ్ టు బై ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్. ఎవ్రీ డొమైన్ డోంట్ ప్రొవైడ్స్ ఆర్ ఎవ్రీ ఐమ్ లైక్ పోస్ట్ డోంట్ ప్రొవైడ్స్ యూ the free SSL certificate. Sometimes you need to buy or you need to pay for that. So comment locations embedded, okay, embedded gaane unchukunte better, it's your wish, embedded ana not no problem. Ever comment cheyagalaru, only Google accounts comment cheyala lapothe anyone byte nunna evaru ana comment cheyalanukuntunnaru, okay, if it's an open platform you can keep anyone, but Google I'm like accounts and null comment chesthe you can easily know who the people are commenting, right? Okay, so everyone pettach when you need initial stages ka traffic ek kavalante, but the thing you need to learn to handle the I'm like contents which they will post, okay, the content I'm like comments which they will post, someone will abuse you, someone will troll you. If I want to update to a custom domain, I will get SSL certificate or I need to buy. In global platform itself, I can only point to new domain.
without buying the right pages. In Blogger, when it comes, yes, but Blogger విషయంకి వచ్చినప్పుడు మీకు ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ లైక్ వాడేస్తున్నాడు, మీకు HTTPS బాగానే ఉంది, మీరు రన్ చేస్తున్నారు, దాట్స్ వెరీ గుడ్. బట్ ఇఫ్ యూ వాంట్ టు కన్వర్ట్ ఇట్ ఇంటూ అ వెల్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వెబ్సైట్ దెన్ యూ నీడ్ టు బై అ డొమైన్ రైట్. ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ పర్టికులర్ బ్లాగర్ థింగ్, ఇఫ్ యూ వాంట్ టు కంటిన్యూ విత్ దిస్ ఫార్మెట్ ఓకే, ఎస్ఎస్ఎల్ సర్టిఫికెట్ విల్ బి ఫైన్, ఇట్ విల్ బి విత్ యూ, దేర్ ఈస్ నో నీడ్ టు బై ఎనీథింగ్. బట్ ఇఫ్ యూ ఆర్ కన్వర్టింగ్ దిస్ పర్టికులర్ థింగ్ ఓకే, ఒక రీచ్ వచ్చిన తర్వాత నేను ఇంకే ఇదే బ్లాగర్ వేలో వెళ్తానంటే యూ నీడ్ ఎ స్టోరేజ్ ఓకే, మీకంటూ స్టోరేజ్ అనేది ఉండాలి, స్టోరేజ్ లేకుండా ఇన్ఫర్మేషన్ అనేది ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు. సో సిమిలర్లీ బ్లాగ్ మీరు ఒక డొమైన్ తీసుకుంటే యూ విల్ గెట్ ఎ స్టోరేజ్ ఓకే, వేర్ యూ కెన్ ఫైండ్ ఆల్ యువర్ ఇన్ఫర్మేషన్ సెక్యూర్ లెవెల్, నో వన్ కెన్ డూ ఎనీథింగ్ విత్ దట్ ఓకే. ఏమైనా ఇన్ఫర్మేషన్ మీకు వాల్యుబుల్ ఉంటే అది స్టోరేజ్లో మీరు ఉంచుకోవచ్చు ఓకే, ఇట్స్ లైక్ 500 GB ఉండొచ్చు, హౌ మచ్ మేబీ ఎంతైనా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు, యూ కెన్ బై మోర్ స్టోరేజ్ ఫర్ దట్ ఓకే. అమెజాన్ అనే ఒక పర్టికులర్ వెబ్ క్రియేట్ బ్లాగర్లో పెట్టుకుని రన్ చేసేద్దాం అనుకుంటే హౌ, బికాస్ బ్లాగర్లో ఓన్లీ ఇన్ఫర్మేషన్స్ కాబట్టి ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఓకే విజిట్ అవుతారు ఫర్ రీడ్ అండ్ థింగ్ ఎవ్రీథింగ్ ఓకే, బట్ వెన్ ఇట్ కమ్స్ టు అమెజాన్ థింగ్ ఓకే ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఒకేసారి ఎంటర్ అయ్యారు అనుకోండి, సిస్టమ్ క్రాష్ అయిపోతుంది, లైక్ సారీ ద వెబ్సైట్ లింక్ విల్ బి క్రాష్ ఓకే. సో స్టోరేజ్, యాక్సెసిబిలిటీ ఇవన్నీ మనకి కావాలి ఓకే. ఎట్ ఏ టైంలో 100 పీపుల్స్ యాక్సెస్ చేసే పవర్ ఇస్తే దట్స్ వెల్ అండ్ గుడ్, అది లేకుండా కొంచెం కష్టం అవుతుంది. సో బ్లాగర్లో యూ ఓన్లీ పుట్ సమ్ ఇన్ఫర్మేషన్స్. ఎస్ Someone has raised their hand. Yes, please. Please move the window away from me. సో యూ కెన్ పుట్ లైక్ ఓన్లీ గూగుల్ అకౌంట్స్ లేదా ఓన్లీ బ్లాగ్ మెంబర్స్ హు ఆర్ ఫాలోయింగ్ వాళ్ళే కమెంట్ చేయగలరు, యూ కెన్ పుట్ దట్ థింగ్ ఓకే. కంటెంట్ మోడరేషన్స్ ఏమన్నా ఉంటే ఎప్పుడు నెవర్లో పెట్టండి, ఎందుకంటే మీరు ఆల్వేజ్ కానీ ఇవన్నీ పెట్టారనుకోండి ఎనీ వన్ కెన్ ఆల్టర్ ద కంటెంట్. సో సమ్ టైమ్స్ లైక్ ఓన్లీ విత్ ఇన్ యువర్ బ్లాగర్స్ ఎవరైనా కంటెంట్ని మోడరేట్ చేయాలనుకుంటే యూ కెన్ సీ. మీకు ఇన్ఫర్మేషన్ ఒకవేళ అర్థం కాకపోతే ఓకే బ్లాగ్ గురించి, వెన్ ఎవర్ యూ ఆర్ గోయింగ్ టు ప్రాక్టీస్ అబౌట్ దిస్ బ్లాగ్, సింపుల్ గో అండ్ క్లిక్ ఆన్ దిస్ క్వశ్చన్ మార్క్, యూ విల్ గెట్ అన్ హెల్ప్ సెంటర్ వేర్ యూ విల్ గెట్ ద కంప్లీట్ ఇన్ఫర్మేషన్ హౌ యూ కెన్ యూజ్ దట్ ఆప్షన్స్ ఓకే, ఆప్షన్స్ నేను ఎలా యూజ్ చేయొచ్చు, యూ విల్ గెట్ అన్ ఐడియా అబౌట్ దట్. So some words verifications, yes. So words verification, yes. You need to put yes or you need to put no. It's okay. Words verifications and the intended cuss words and sometimes cuss words and they don't. You can block those particular people who are using cuss words on your comments okay. So now directly email to meeku connect cheyalanukunte they can directly put or drop an email to your email id so they can contact you okay.
language and formatting. ये language में मेरे create चल अनुकूलता रहा नया option करना मेरे see present English language लोंगे okay Hindi लो मेरे convert चेस करना translate इच्छा it's okay if you want to put it I mean like convert in Telugu you have that option so it depends on you how you want to put that particular language thing. Okay so now timestamp ఎప్పుడు మీరు లైక్ ఈ పర్టికులర్ బ్లాగ్ ని ప్రొడ్యూస్ చేశారో లైక్ పబ్లిష్ చేశారో అనేది టైం స్టాంప్ లో తెలుస్తుంది సేమ్ సి ఫార్మాట్స్ ఎలా ఫార్మాట్ కావాలి మీకు ఫస్ట్ మంత్ అండ్ డేట్ యూ విల్ అండర్స్టాండ్ దిస్ థింగ్ ఈజీలీ ది మెయిన్ థింగ్ విచ్ యూ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ సి పోస్ట్ కమెంట్ ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ బ్యాకప్ కంటెంట్ ఓకే మీ యొక్క ఇన్ఫర్మేషన్ ని మీరు బ్యాకప్ చేసుకుని ఉంచుకోవచ్చు ఓకే ఇన్ఫర్మేషన్ మీరు క్రియేట్ చేసుకున్నారు ఓకే ఈ బ్లాగ్ అనేది యూ వాంట్ టు కీప్ ఇట్ ఇన్ సేఫ్ సైడ్ యూ కెన్ బ్యాకప్ ఇట్ ఓకే సో దట్ వెన్ ఎవర్ యూ క్రియేట్ సమ్ అదర్ బ్లాగ్ యూ కెన్ డైరెక్ట్లీ పుట్ దిస్ ఇన్ఫర్మేషన్ ఆర్ ఇంపోర్ట్ దిస్ కంటెంట్ సమ్ టైమ్స్ ఏంటంటే మనం యూజ్ చేసేటప్పుడు వి డిలీట్ ద బ్లాగ్ అన్నోయింగ్లీ ఓకే యూజ్ చేస్తూ చేస్తూ సడన్గా బ్లాగ్ని డిలీట్ చేసేస్తాం ఓకే సో రిట్రీవ్ చేయాలంటే ఎట్లా ఓకే సో సమ్ సో బ్యాకప్ పెట్టుకుంటే యూ హ్యావ్ అన్ ఆప్షన్ you can import this if you create some other new blog okay similarly feeds blog then urls gani even me urls post urls feeds like different posts may create chese a post ni redirect cheyalanukuntunnaru you have an option you can directly put that information here footer lo gani post cheyalanukunte footer lo you have options see if you see adult contents I have put no why because I am not using it okay I am not using but if you put yes so that adult contents anedi manam use cheyakoddu we never should publish the adult contents in within our blog or what it may be because adi illegal okay illegal kuda kadu we cannot we are not having any rights to publish adult contents it's against the government rules right now even if you want to use any adult and like promote your adult content words you cannot okay any content lo kada meer adult words anedi use cheyakondani meer content anedi create chestaru that will help to you so that spam traffic gani spam content gani create avakunda untadi okay so n number of people are visiting your blog they have an impression that you create and produce good content that is helpful for them if you are giving them a bad intention using the bad content like adult contents that will be not good right so as I said we have two things one is traditional marketing digital marketing I said in digital marketing we can calculate how many people have come to your website how many people have search in your blogs how many people have go through your blog we can find out all this so google analytics anedi manaku oka tool google analytics lo when you create same based on that gmail id only keep in mind you need to create a google analytics based on that same gmail id so that when you create it you will get a code this is 10 digit code when you see See when you see this code okay this is a 10 digit code which you get it's an analytic web analytics property okay 24 hours meeku time untadi 24 hours tarvata it will get activated so that you can easily find out who are the persons who are coming to your website okay 1 minute if I have a blog and back up the post content and delete the blog and import the old blog content to the blog I have newly created does it affect the SEO on my new blog so because of duplicate content well no because
you are uploading it your own content, okay? Already it is deleted, right? When it get deleted, okay, so whenever the Google try to crawl that particular blog which is already deleted, then how can it find the information, right? So it will find the information within the new blog only. So there will be no problem for the SEO as per my knowledge, okay? But yes, if you are backed up the particular thing, okay, and you are creating some new blog and you have imported this backed up thing in your new blog, okay, now you will get affected for the new blog. Why? Because if this old blog is already alive, okay, if it is working fine, and if you have created some different blog, then there will be an problem about copyrights issue, okay, and about the content, like your duplicate content issue. Okay, the old blog will not get affected, but the new blog may get affected because of this. Okay, so from using Google Analytics, we can find out easily the traffic. Okay, so using Google Analytics, we can find out easily how many people are coming to your particular website, how many people are getting engaged with your website. Okay, you are having that option monetize. Okay, see, if I am a particular blog, I want to only target only Vizag peoples, or some area, like if I want to target only Delhi peoples, okay, I will target only Delhi audience. I don't want some other person to visit my particular blog and read, okay, because it is not useful for them. Okay, if my business is talking about only for the people who are residing in my location, okay, who are living in my location, and just targeting there to those peoples. If some other people are coming and with them I am having no business, that is useless. So you can use this Google Analytics so that you can know from where people are visiting to your blog. See, when I have created blog, I have searched for many peoples, and like I have learned the knowledge that many people from Nigeria are coming, many people from Colombia are coming. So I don't want that traffic, because those traffic are not useful for me, because I am targeting only Indian peoples. So I need a traffic within my country. I don't want some other country peoples to visit my particular content which is not useful for them. Okay, that traffic is not useful for me. Only India traffic is useful. So I can block them by using IP address. Where we can block, that is also we can do in Google Analytics. You will understand the concept in Google Analytics. Okay, I don't want to go in depth with that thing, because it will be confusing for you. So we are talking about this blogger thing. We will continue with this blogger thing, right? Okay, so now we are, so if you want to edit your profile, you can do n number of times. You can create, you want to change your name, okay, do whatever you want with your profile, do. If you want to change your blogger ID also, you can change your blogger ID, but make sure you address people so that people can learn know about that. And like, you need to do more proactive promotions for to address. Okay, someone raised hand. Yes, someone raised hand. Okay. So the n number of you can do edit your user profile name and whatever it may be, but when you edit your blogger ID, make sure you promote that blogger ID with healthy traffic, so that people may know that yes, this is the traffic, this is the thing which I have done with my blog, so that you can, whenever you search for my blog, please visit with this name, so that you can easily land to my particular blog. Now see, in my post, I will show you one thing, okay?
See, this is my blog which I have created. Okay, if you people can see the screen which I have shared, this is the blog which I have created, or this is the blog which I am working on it. Okay, so here we have not kept any copied content, right? But when we come to here, I have used many YouTube videos. Okay. You can ask, sir, haven't you faced any copyright issue? Okay, that's the first question, because I am using someone other's effort in within my blog, so people can easily understand that. Okay, if we are publishing a blog purely based on a video hosted on YouTube by other channel, can I monetize my blog? Will my blog get approved for AdSense? Yes, your blog can get approved by approved for AdSense. There is no problem in that, but that is what I am talking here, because I have also used all YouTube contents here only. So I have used someone other's effort. Okay, however, I haven't faced any copyright issue. Why? Because the way which I have approached, okay, the way which I have approached is different. So now, how many so people, everyone see YouTube, right? So let me go to YouTube. So if you see this, okay, let's take any YouTube video. If I want to keep this YouTube video, okay, I am opening this YouTube video. See, now I want to put this video in my particular blog. So how can I put this video in my blog without facing any copyright issue, right? See, you have an option called share. Within the share, you have embedded, right? See, you have having an option embedded. Just do a simple thing, copy this complete content. Okay, you have copied this complete content. Now go, when you create a post, you have two options. I will show you two options. See, this is the HTML view, okay, and this is the normal view. You see, this is the normal view, but this is, when I click here, you will get HTML view. You can simply paste that embedded code here. See, I have pasted that embedded code here. So see, I have pasted that embedded code here, right? See here, this is where I have produced it. I'm like, I have kept that video. So in this way, you can also keep that video so that you will also get the traffic, and simultaneously he will also get the views. So there will be no copyright issue. Okay, only if you are using his content within your blog, okay, without giving any permissions, then it will be a copyright issue. But you have kept the embedded code, okay? Even though the people are coming and watching the video on your particular blog, you are getting traffic, you are getting views. Simultaneously, that person also getting views, okay? You are also earning money. However, he will earn money the way he is going to earn. So in this way, you can copy the content when it comes to YouTube.
So yes. So this is a way how I have copied the YouTube content in within my blog. Okay. So you can also try this very easy, simple. Go to any particular video where you want. You will find the search share button. Okay. Go click on share. You will get embedded. See, you can directly copy to Blogger also. You have all the option. You can directly copy from to the Blogger, Reddit, Tumblr. This is different social media websites where you can copy. But see, I have clicked on embed, copy that code and paste within my blog at the backside within the HTML section. See, I am telling you very clearly, it should be posted in HTML section. Okay, where you will get that HTML section? Here. Here you will get that HTML section. You can paste it here. That's the simplest way where you can do that YouTube videos posted. Or if you are having your own video, okay. So how you will get the copyright issue? Now, you have downloaded that particular YouTube video, okay. And now, when you are inserting that video, like insert image, or if you are inserting a video from here, then you will face the copyright issue. Yes, you can customize the size, but you need to know how to customize that size. Okay, you need to know the the projection length which the theme is providing. Unless that, you will end up with what we said. So if you want to change the frame length, okay, that is what I have understood with your query, that you want. So you want to customize the size of that frame length. Yes, you can customize, but when it comes to the theme which you are using, okay, that should be particular with the customization which you are given. You should have the knowledge about how much frame that particular theme is providing you, or how much the default theme is providing. Unless that, if you are going to change any, if you are going to customize that frame, then you will be facing a problem. Okay, so for that you should have a knowledge about coding. Should have knowledge in coding. If you are having a knowledge with the coding, you can do that, no problem. See, this is where you can convert your views into money. How? Applying AdSense. This is a completely different topic, which is different from this. But applying an AdSense, the very main thing which you want to keep in mind is that a person who is applying for this AdSense must cross 18 years. That is the first rule which Google has. 18 years cross a value. Next, apply చేసేటప్పుడు traffic అనేది ఉండాలి. Okay, without traffic, if you are applying for AdSense, means it is nothing. It's a waste of time. So కొంచెం traffic ఉన్న తర్వాత మీరు apply చేస్తే, then it will accept your AdSense. Okay, then you can earn money. Okay, దీంట్లో కూడా మీ స్టార్టింగ్ లో మీకు అమౌంట్ అనేది వచ్చేది. After 2000 amount credited in your AdSense account, then only you can withdraw. Without that, you cannot withdraw, like 100 or 100 in withdraw, yes and no. At least 2000, I guess I have updated information, but as of I know, 2000 and credit in Taravate, Mira amount and withdraw just taken. I have talked about statistics, comments, earning pages, okay, settings for only reduced, okay. Is there anything else you have, you want to ask the question, you can ask. Similarly, if you need blogger, okay, in the blogger is like you have only this view, but
It is also a website. Okay, it's like personal website. But when you go to similar kind of options, like you can take WordPress, you can take Wix. You have n number of options where you can create or design your website. WordPress is a thing where you have everything like drag and drop. Okay, it is easy with a little complication, with very very little complication. But that is equal to a high end website. Okay, if you are working on a WordPress, it gives you a complete website view. Like if you see, this is a website which we have created completely using WordPress. Okay, then choose to make it like we have designed it. So everything is like handy. You can easily work on with WordPress. Pages views, yes. See the pages views and impressions. Yes, impressions, pages views, month alaga nen ledu. You need to have at least subscribers. You need to have at least more than 2,000 of people who come to your account. So that 10,000 is a limit. 10,000 will be start out of actual. Okay, or 1,000. You can keep 1,000. 10,000 is the most. 1,000 will be start out of it. But 1,000. He approved Chester one in Japan, but 10,000 is definitely where Google will accept. Okay, because 10,000 people is not a small traffic. Even 1,000 is also not small traffic. But repeated traffic was there, then that is nothing. But you need to gain more new traffic. Okay, so 10,000 people is new traffic and will be equal. So more number of people to say chances equal. So at that point of time, you can apply for AdSense easily. AdSense and it is approved. And 10,000 people add it to say you will gain more amount, but only with 1,000 traffic you will gain. Like if we calculate, like per view you are getting 5 cents. Okay, 1,000 people, 5 cents per se, it's nothing. Not even like 10 rupees can take you for a ride. But if you take 10,000 people coming and searching for your blog, and they are wishing, and like if they are getting impression of putting some and gaining knowledge with that particular ad, you are gaining something, right? So traffic gives more give some importance to your blog. AdSense to traffic can be important. Everyday blog post chain also awesome. That is also one thing which I want to tell you. Everyday blog post chain also, but once a week, make sure you are posting a blog once a week. Or if you want to keep it like twice, okay, twice a week, keep posting your blog, because content creation, it takes time. A valid, healthy content like organic content creation takes little amount of time. Take your time, but create a content which is organic and which is useful and which is valuable for the customers. It's not like I have created a content which I am going to put it in the blog. It's not useful, right? So maximum take time. Take your time, like 2 to 3 days. It's okay. Write your content, analyze, search for the, do more research for that content. Okay. Build your content with well optimized way, like create it with all SEO techniques. Okay. Then put it in the blog and publish it. So every week in the check my mail, every week you see like, yes, this user is active. Rest of the days you can like interact with the users who are coming. Okay, you can reply to their comments. Okay, whenever the user reply and like comment in your blog, make sure you reply at least few. I agree you cannot reply to everyone, but at least few, so that the person who is replying you with a good comment, if you reply to him, it builds the trust. So that should be main thing. So trust between you, your blog, and a user who is coming, or the customer who is coming, should be maintained. That is one thing which we need to see. So again, I am requesting people who are still in this. So please visit this Travel to Vizag blog. If you have any like comment, read the blog. Okay, we have kept many blogs right now. So if you do give comment to these blogs, it will be helpful for us. And you can also learn from that blog. So you can get idea. Yes, we can write content in this way.
ఓకే కంటెంట్ రాయడానికి చాలా టైం పడుతుంది ఓకే ఒక కంటెంట్ రాయడానికి సో ఆ కంటెంట్ వే హౌ ద వే హీ ఈస్ ఎక్స్ప్లెయినింగ్ ఇస్ ఎ మెయిన్ థింగ్ ఓకే లెగ్ హెడ్ హ్యాండ్ ఇలా చెప్పుకుంటుందంట ఇన్ ద ప్రాసెస్లో చెప్పుకుంటే ఇట్ విల్ బి ఈజీ ఓకే సో ఆర్గనైజ్ ఇట్ సో యూ కెన్ లెర్న్ హౌ వీ హ్యావ్ ఆర్గనైజ్ ద కంటెంట్ హౌ వీ హ్యావ్ పుట్ ద flow of the content so that user can understand easily. So meet even ideas into if you put that ideas in comment section or if you like that particular blog, like yes, this content is very good, I like, please do comment on this particular travel to Vizag blog. Okay. Is there anything else, like any queries you want to ask? If anyone want to ask any query, you can ask. If I can help, I can help you with this blogger thing. So again, I'm telling that it is not that easy. I mean, like theoretical ka easy to way to tell within 2 hours or 1 hour because it doesn't take time. But when you apply your efforts like practically, you will really face the issues. You will really understand that yes, how it works. You can build dynamic website using Blogger, but with some extent. So for your dynamic website, you opt like a WordPress because Blogger ki reach and the designing part and the chala takku onto. But when you comes to the WordPress, it is very flexible and you can easily optimize it. Everything is like drag and drop, easy to understand. Okay. Yeah, for everything you need, like you need to take domain also. So website mottam complete chese saripodu. It needs a home, it needs a host, it needs a storage place. Illu konte saripodu, intlo samalu kuda kavali. Okay. అమ్మడానికి ఇల్లు కొంటానంటే ఓన్లీ డొమైన్ కొనే వదిలేసుకోవచ్చు బట్ ఇంట్లో ఉండాలి అనుకుంటే సామాన్ కావాలి వితౌట్ ద ఎక్విప్మెంట్స్ వీ కెనాట్ లివ్ అట్లీస్ట్ ఫ్యూ ఎక్విప్మెంట్స్ విచ్ వీ యూజ్ ఎవ్రీ డే సో సిమిలర్లీ ఇన్ దిస్ ఫ్యూ ఎక్విప్మెంట్స్ వీ నీడ్ ఎస్ఎస్ఎల్ సర్టిఫికేట్ స్టోరేజ్ ప్లేస్ అండ్ హోస్ట్ సో డొమైన్ కొంటే సరిపోదు హోస్టింగ్ కూడా కావాలి ఓకే సిమిలర్లీ ఎవ్రీథింగ్ ఇస్ లింక్డ్ ఆ డైనమిక్ వెబ్సైట్ కూడా క్రియేట్ చేయాలనుకుంటే you can use Blogger but I prefer or I suggest you go with like WordPress it will be more helpful and more easy for you So guys, can we sum up the class for today? Is it okay? Or you have any more questions to ask or any queries you have? Rajappa garu, is it okay? We can sum up the class or
Is there anything else? Nothing, and okay, so I can conclude, right? Yeah. Okay, sir. Thank you, sir. Then. Yeah, thank you. Yeah.